అలావుద్దీన్ ఊరుకోడు ఉంటే చాలు. అయ్యో, ఎవరో చంటిపెట్టిన అనార్లో వదిలేసిపోయారయ్యా, రండి అయ్యా. పసిబిడ్డని ఇలా అనాథలా వదిలేసి వెళ్ళడానికి ఆ తల్లికి మనసులా ఒప్పిందో? మగ పిల్లడమ్మా. అయ్యో, బంగారం లాంటి పెట్టిన ఇలా వదిలేసి వెళ్ళిందంటే ఆ తల్లికి ఏం కష్టం వచ్చిందో? ఏమయ్యా, మనకి బిడ్డన దేవుడే ఇచ్చినట్టున్నాడు, నేనే పెంచుతానయ్యా. అదేం కుదరదు, నేను కదా ముందు బిడ్డను చూసింది, నేనే పెంచుకుంటాను. ఇలా చూడండి, నీకెవరికి పిల్లల్ని పెంచడం తెలియదు, నాకు 8 మంది పిల్లలు, అందుకని నేనే పెంచుతాను. ఈ ముందుగా నేనే చూశాను, నేనే పెంచుతాను. ఎందుకు తలా ఒక మాట మాట్లాడతారు? ఈ బిడ్డ అందరికి నచ్చాడు కదా, మన అందరం కలిసి వీడిని పెంచుకుంటే సరిపోయే. అలాగే ఎవరన్నా వీడికి మంచి పేరు చెప్పండి అయ్యా. తత్తిపండు. ఆహా, అదే వద్దు. ఏమండి, మాణిక్యమని పెడదామండి. అమ్మాయి, ఆ పేరు నీకు పుట్టే బిడ్డ పెట్టుకో. ఇప్పుడు నేను చెప్పిందే పేరు, కృష్ణమూర్తి. వద్దు, జోసెఫ్ అని పెడదాం. ఏ, ఎవరికి వాళ్ళు వాళ్ళ తాతల పేర్లు చెప్పకండి అయ్యా. నిన్న మన అల్లావుద్దీన్ సినిమా చూసి వచ్చేటప్పుడే కదా వీడు దొరికాడు, అందుకని వీడికి అల్లావుద్దీన్ అని పేరు పెడదాం. అదిరిపోయిందబ్బా. నన్ను అల్లావుద్దీన్ వా, నా తండ్రి అల్లావుద్దీన్. ఇక నువ్వు ఈ పేటకే సొంతం. పేరేంటి బాబు? అల్లావుద్దీన్. ముస్లిం వా? కాదు. మీ అమ్మా నాన్న పేరు చెప్పు. ములుస్వామి, రతాలు, మల్లిక, కృష్ణ, రాణి, గాజాబాయ్, శైరవాను, రాజా, రంగమ్మ, జోసఫ్, మేరీ, బంగారయ్య, తాయారమ్మ, సుబ్బయ్య. ఏంటండి ఇది? వీడు మాకు దేవుడు ఇచ్చిన అబ్బాయి అండి, మేమంతా కలిసి పెంచుకుంటున్నాం. అవునయ్యా, మీరు వీడికి తలవ ముద్ద పెట్టి పెంచుకోవడం బాగానే ఉంది, కానీ గవర్నమెంట్ స్కూల్లో చదివించడానికి కులం మతం కావాలి. అమ్మా నాన్నల పేరు చెప్పరా అంటే మీ అందరి పేర్లు చెప్తున్నాడు, వీడిని ఏ మతంలో చేర్చుకోగలం? చదువు చెప్పకుండా కుల మతాలు అంటూ పిల్లాడు మనసు ఎందుకు పాడు చేస్తారు? కుల మతాలు పట్టించుకోకుండా ఈ పిల్లాడు పెరుగుతున్నాడు, వీడిని ఎందుకు చెడగొడతారు? రా నాన్న, ఈ లోకాన్ని చూసి నువ్వే పాఠాలు నేర్చుకో. రా. ఈ సంవత్సరం చెకలాస్ మిస్ వైజాగ్, మిస్ ప్రీతి. థ్యాంక్ యూ సార్. ఆడు మా ఓనర్ కూతురు. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సో మచ్. ప్రీతి, యూఆర్ లుకింగ్ అమేజింగ్. థ్యాంక్ యూ. హౌ డు యూ ఫీల్? వెరీ ఫైన్. పార్టీ ఇస్తున్నావుగా? డెఫినెట్లీ. గుడ్ మార్నింగ్ సార్. నిన్న మా అబ్బాయి మీ అమ్మాయిని బ్యూటీ కాంటెస్ట్ లో చూసాయంట, వాడికి తెగ నచ్చింది. మీరు ఓకే అంటే ఒక మంచి రోజు చూసి ముహూర్తాలు పెట్టుకుందాం. ఒళ్ళు తగ్గడానికే పరిగెడుతున్నారు? అవును సార్. కొంతమందికి పరిగెత్తకుండానే ఒళ్ళు తగ్గుతుంది తెలుసా? ఎలా? అటు చూడండి. వెయిట్, మోసం రానివ్వండి సార్.
నిన్న మీ అమ్మాయికి ప్రేమ వల విసిరింది వీళ్ళే సార్. వీళ్ళేనా? ఎవరెవరికి ఎంత ప్రాపర్టీ ఉందో అడిగి తెలుసుకున్నావా? అది ఆ క్యాండిడేట్ ఉన్నాడే, అతను ఆస్తంతా కలిపితే 50 లక్షలు ఉంటుంది సార్. ఓ సంతేనా? కానివరా. అయ్యో అబ్బో అయ్యో, ఈ పీచు మెట్ అడ్రస్ గడికి ఎంత ఉంది? వీడు టోటల్ వర్తే 2 కోట్లు అంతే. అంతేనా? రే అందుకో. అయ్యో ఇకపై ప్రీతితో మాట్లాడుతున్నాను. మీ సంగతి ఏంట్రా సార్? మీరు అనుకుంటున్నట్టుగా నేను లక్షాధికారిన కోటీశ్వరన కాదు సార్, మా చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సార్. నేను మీ అమ్మాయితో ఫ్రెండ్లీగానే మూవ్ అవుతున్నాను సార్. మొదట్లో అందరూ ఫ్రెండ్లీగానే మూవ్ అవుతారా? కొన్నాళ్ళు పోయాక ఆ పిల్లని ప్రేమో స్నేహమో తెలియని లెవెల్కి కన్ఫ్యూజ్ చేస్తారు. ఆ పిల్ల కాస్త మెత్తపడగానే నైస్గా మాట్లాడి ఇటో లేపోతారు. తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తలెత్తుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది చూడు. అప్పుడు మేము మారిపోయామంటూ ఆ పిల్లని తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో వదిలేసి ఇదే మేము ప్రేమకి ఇచ్చే మర్యాద అంటారు. అదైనా పర్వాలేదురా, నాలుగు కోసేసిన వాళ్ళు ఉన్నారు ఈ దేశంలో. కిడ్నీ ఇచ్చేయడం, లివర్ ఇచ్చేయడం, కళ్ళు ఇచ్చేయడం. వీళ్ళ కళ్ళైనా పర్వాలేదు, కన్నవాళ్ళ కళ్ళు ఇచ్చేస్తున్నారు. వాళ్ళు కొట్టే కొట్టుడికి వీళ్ళు ప్రేమ నరం తెగిపోవాలి, ఆ లెవెల్ కొట్టమని చెప్పి. ప్రేమ నరమా? ఎటు ఉంటుంది సార్? ఉజ్జాయింపుగా కింద ఉంటుంది, చూసుకోవటం గురి చూసుకోవటం. బాబు నీకు మా అమ్మాయి చాలా బాగా నచ్చింది కదా, నీకు ఆస్తి ఎంత ఉందో చెప్పలేదు ఏమిటి మరి? అయ్యో ఏంట్రా ఇంత స్పీడ్గా చంపారు? రేంజ్కి తగ్గట్టు కోటింగ్ ఇస్తుంటే చంపకుండా అనుకుంటారు? మీ రేంజ్కి తగ్గ అల్లుడు ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో ఉంటాడురా. వాడికి కూడా నాకున్నట్టు కానీ 100ల కొద్దీ బంగ్లాలు ఉంటారా? వాడి బంధువులందరూ టాటా బిర్లా లెవెల్ పెద్ద మల్టీ మిలియనీర్లు అయి ఉంటారా? ఎదవా రేసు కూరాలు కూడా ఉంటారా? రే బిర్లా, మనం 5-star హోటల్లో 4 చేయనట్లు చెప్పు. ఇండియాలో ఉండే 10 మంది కోటీశ్వరుల్లో వాడు ఒకడై ఉంటాడు. వాడి చేతుల్లో ఎప్పుడు 1 లక్ష కొద్ది డబ్బు తిరుగుతుందిరా? ఏడు చూస్తున్నావు, దొంగ నోటు ఇచ్చారమ్మనని తీసుకున్నదే ఓ నోటు వెళ్ళకూడవా? ఒక్క నోటు అయినా ఇది కష్టాజితం అమ్మా. రావయా, లక్ష్మమ్మకి సరుకులు, ఫాతిమా అమ్మకి పళ్ళు, పరుగుగాడికి పుస్తకాలు. డబ్బులు కనిపించలేదు ఏంటో, బడ్జెట్ సరిపోయినా? లేదు, తగ్గుతుంది. అయినా నీ బడ్జెట్కి ఎంత వచ్చినా చాలదులే. ఏంట్రా ఈ రోజు రెస్పెక్ట్ ఎక్కువనట్టుంది మావా? ఈ రోజు నువ్వు నాయకుడిరా. అల్లావుద్దీన్ ఓటుకు అందిస్తామన్నారు, 1000 మందిని తీసుకొస్తామని చెప్పి అడ్వాన్స్ కూడా తీసేసుకున్నావు, అందుకే సంతోషంతో ఆడుతున్నావు. ఏ ఆపరా, నువ్వు చెప్పింది వీడేనా? అవును ఇతనేనండి. 1000 మందిని వీడేలా తీసుకొస్తాడు? ఇంకా ఎక్కువ మందినే తీసుకొస్తారు సార్. నువ్వు ఏరియా దాదావా? కదనా. మరి ఇంకేంటి మెగాస్టార్ వా? అదేం లేదన్నా. ఏదన్నా కుల సంఘానికి అధ్యక్షుడువా? అలాంటి తప్పుడు పనులు మేము చేయమన్నా. మరి నువ్వు చెప్తే 1000 మంది ఎందుకుంటారా? ఫాలో మీ. అలా చెప్పు. ఏ మీసాలో 1000 మంది ఎలా వస్తారని సందేహించారు? వస్తారు చూడు. అక్కడికి ఇంతమంది అమ్మలా? ఇంత అంత ఆశ్చర్యం. నాన్నలు వస్తారు చూడు ఇప్పుడు. హాయ్ డాడీ. ఒక్కడ వెనక ఇంతమందా? ఎవడరా వీడు? ఈ కళాసీపేట చిచ్చర పిడిగో. ఇప్పుడు మ్యాటర్ ఇచ్చే మీటర్ కథను డాన్స్ చూడు. Yeah.
డుక్కులిచే కుమారా లక్కు ఇదేరా కన్ను కొట్టే కుబేరా కాసులి చేరా డుక్కులిచే కుమారా లక్కు ఇదేరా కన్ను కొట్టే కుబేరా కాసులి చేరా శుక్రునికే గురువు మనమేరా కత్తలుగా సొమ్మే కురిసెనురా కాసి ఉంటే ఎప్పుడు గెలుపేరా రమ్మనట స్వర్గం మన సారా మనమే రాజా మనమే పూజ ఓయమ్మ ఓయమ్మ కొట్టుకుంటే మజ మజ అసలైన నరగా నా ధనమే కన్నా డబ్బే లేకుంటే యాడున్నా చేస్తున్నా అసలైన నరగా నా ధనమే కన్నా డబ్బే లేకుంటే యాడున్నా బ్రతు చేస్తున్నా దుక్కులిచే కుమారాలకు ఇదేరా కన్ను కొట్టే కుబేరా కాసులు చేయరా మినరల్ వాటర్ తప్పకడితే ఒకే మేనా దుఃఖైనా తప్పి గానా కన్నా దుక్కులిచే కుమారాలకు ఇదేరా కన్ను కొట్టే కుబేరా కాసులు చేరా శుక్రునికే గురువు మనమేరా కత్తలుగా సొమ్మే కురిసెనురా రాసి ఉంటే ఎప్పుడు గెలుపేరా రమ్మనద స్వర్గం మన ధారా మనమే రాజా మనమే పూజ ఓయమ్మ ఓయమ్మో డబ్బుంటే మజ మజ అసలైన నరకాలే కన్నా డబ్బే లేకుంటే అసలైన నరకాల స్వామి పొగ కాస్త తగ్గించండి జీడి గారి కళ్ళు మండుతాయి అయ్యా సీఎం వస్తున్నారు ఆయుష్ేంద్రియేంద్రియే ప్రతిష్టతే
మీరు చెప్పిన వ్యక్తికి ఎలక్షన్లో సీట్ ఇవ్వలేదు, తప్పే. ఆ ఊరు మా కోట, అక్కడ ఎవరిని నిలబెట్టినా గెలుస్తానని చాలా పోజుగా మాట్లాడారు కదా. కానీ అదే ఊళ్ళో జీడీ గారు ఇండిపెండెంట్ గా నిలబడి ఆంధ్రదేశంలోని అధిక మెజార్టీతో గెలిచి మీ కోటను పేకమేడలు చేశారుగా. నేను చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తంగా ఇందులో ఏ మంత్రి పదవి కావాలన్నా తీసుకోండి, మీకేం కావాలన్నా ఇస్తాను. నీ పదవి ఆ రోజు గొడవ పడి వెళ్ళిపోయావు, ఈరోజు రాజీ పడి గెలవాలని చూస్తున్నావా? నీలా డబ్బు కోసమో పదవి కోసమో నేను రాజకీయాల్లోకి రాలేదు. నిన్ను సీఎంని చేసిన వాళ్ళందరూ నా కోటు పాకెట్లో ఉన్నారు, జాగ్రత్తగా నడుచుకో. ఓ హలో, భయపడుతున్నావేంటి? ఓ జీడీ గారు సీఎం పోస్ట్కి ఆశపడ్డట్టు నీ పోస్టుకి నేను ఆశపడతా అనుకుంటున్నావా? చచ్చా, నేను ఇలా నీచమైన పోస్టుకి ఆశపడినయ్యా. నాది గవర్నమెంట్ పోస్టు, ఉద్యోగం పోయినా చచ్చే వరకు పెన్షన్ వస్తుంది, దాంతో జీవితం గడిపేయచ్చు. నువ్వు జీడీ గారి బినామీ, ఇక్కడి నుంచి తరవేశాననుకో, తర్వాత ముష్టి కావాల్సిందే, జ్ఞాపకం పెట్టుకో. అది నీ ఆశ, నా ఆశ ఏమిటో తెలుసా? ఇప్పుడు నేను జీడీకి బినామీగా కోటీశ్వరుడిగా ఉన్నాను కదా, ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని నిజమైన కోటీశ్వరుడికి మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసి లైఫ్లో సెటిల్ అయిపోదామని. దొరికాడా? ఎక్కడో మహారాజులా ఉండుంటాడు. తొందరగా పెట్టమ్మా. ఇదిగో బాబు, కడుపు నిండా తిను. అమ్మంటే అమ్మే, ఈ యాలం మా వంతు కదా, అందుకే గుమగుమలాడుతుంది. ఇగో అల్లా, నీ చేయను డాలర్ ఎక్కడా? మన కమలం కుదరలేదు. అదే అమ్మాజీ, దానికి ఫిట్స్ వచ్చింది, మందులు డబ్బులు లేవంటే నా డాలర్ తాకట పెట్టేశాను. కర్ణుడి కవసకుండలలా ఉండేది కదయా. అది లేకుంటే ఏదోలా ఉందిరా. దానిపై తాకట పెట్టేవేంది? ఏంటి డబ్బు, డబ్బు కావాలంటే నన్ను అడుగుండకూడదు. నేను ఈయన రేపు కూల్ డబ్బులు రాగానే విడిపించుకుంటాగా, ఉంచినానా. హమ్ ఆప్కే హే కావన్ దిల్వాలే దుల్హనీ లే జాయేంగే సర్ జీ ఆవ్. సేటు, ఇదిగో డబ్బు, నా డాలర్ చేనిచ్చేయి. అల్లావుద్దీన్, నీది డాలర్ అమ్మేశాను. ఏయ్, ఎవరిని అడగాలా? ఎవరిని అడగాలి? ఆల్రెడీ ఉన్న వస్తువుల్ని విడిపించుకోలేదు, పెద్ద రోషం వస్తుంది. మన పేట కష్టాన్ని తలుచుకుని ఏడుస్తున్నావా? లేదురా, మా కుటుంబ ఆస్తిని తలుచుకుని ఏడుస్తున్నాను. తలుచుకుని ఏడ్చేంత కుటుంబ ఆస్తి నీకెక్కడుందిరా? అదిగో సిగ్గుపిల్ల. క్రీస్తు శకం 1902 బాగా పాతలా ఉందే. అవునురా, అది మా అబ్బుది, దాన్ని మా తాత తాగట్టు పెట్టి విడిపించుకుంటానే పోయాడు. మా నాన్న కూడా విడిపించలేకపోయాడు. కనీసం నేనైనా రాత్రి బాబల్ని ఎంతో కష్టపడి విడిపించాలనుకున్నాను. ఈలోగా మా అబ్బా పుట్టుకుని పోయింది, దాంతో ఆ పిల్ల అనాథగా వేలాడుతోంది. అక్కడ ఉండేది బిళ్ళ కదరా, మీ అబ్బ మానంరా గాడిద. నేను తాకటెట్టి వారం కాలేదు, అప్పుడు ఎవరికి అమ్మావు? అది పూర్ణ మార్కెట్ ఆర్ట్ గ్యాలరీకి అమ్మేశాను. ఐటమ్ నంబర్ 1, ఇది రాయల కాలం నాటి పళ్ళెం, పంచలోహాలతో చేయబడింది. జాగ్రత్తగా వినండి, కృష్ణదేవరాయల వారికి ఆకలేసినప్పుడు ఈ పళ్ళెంలోనే భోంచేసేవారట. ఈ పళ్ళ్యానికి మేము నిర్ణయించిన ధర 100,000. ఐటమ్ నంబర్ 2, ఈ చైను డాలర్. అది నాది. ఇది ఆషామాషి డాలర్ కాదు, ఈ డాలర్ వెనుక ఓ పెద్ద చరిత్ర ఉంది. ఓ నీ అబ్బా, మారువాడి గుట్లో తగట పెట్టిన డాలర్ అని చెప్పి పరువు తీసేలా ఉన్నాడు ఈ మాయగాడు. నేను చెప్తే నమ్మరు గాని, తాజ్మహల్ కట్టించారే మన షాజహాన్ చక్రవర్తి, ఆయన మొట్టమొదటిసారిగా ముంతాజ్కి ఇచ్చిన ప్రేమ కానుకే ఈ డాలర్. రే, ఇడు ఓవర్గా వెళ్తున్నాడు. ఇలా ఎంతో చరిత్ర కలిగిన ఈ డాలర్ యొక్క విలువ కేవలం 50,000. అయ్యయ్యో, ఎవరే అది వేలం పాడే చోట గోల చేస్తుంది? వేలం పాడే వాళ్ళు పాడుకోవచ్చు. 75,000. ప్రపంచ అద్భుతాల్లో ఒకటి మీ మెళ్ళ ఉండేది, ఇంతకీ మీరెవరు సార్? నాకే తెలియదురా. మీకు తెలియకుండా ఇంత ఫ్రాడ్ జరుగుతుందా? 1 lakh. నీ మొలక మొలతాడుందా? దేనికి? అది వేలం వేసి లైఫ్ లో సెటిల్ అయిపోతాను రా. చాలు, ఊరుకోరా. 100,000 ఒకటోసారి, 100,000 రెండోసారి, 500, 1,500. వెరీ గుడ్. 1,500 ఒకటోసారి, 1,500 రెండోసారి. It's very lucky for me. I got this dollar. Mari costly ne.
No, it's a priceless dollar. ఒరే 25 ఏళ్ల నుంచి నీ మెళ్ళో ఉన్న ఆ డాలర్ ఇప్పుడు తన మెళ్ళోకి చేరిందంటే నీకు తనకు ఏదైనా అనుబంధం ఉండుంటుందా? వావ్, వాట్ హ్యాపెన్డ్ యా? ఐ ఫీల్ రొమాంటిక్ యా. రొమాంటిక్ అంటే ఏంట్రా? రొమాంటిక్ అంటే రోడ్లో వెళ్తున్న ఆంటీని చూస్తే జివ్వులు లాగుతుంది అదే. వావ్, ఏంట్రా? లాగేస్తుంది. ఇదే రొమాంటిక్ అంటే. కమ్ ఆన్, లెట్స్ గో. తను మంచి మూడ్ లో ఉండను చూసి నా డాలర్ నేను తెచ్చేసుకుంటాను. నీతో రొమాన్స్ చేయడానికి ఎవరు వస్తారు? వచ్చాక చెప్తానులే. బాయ్ బాయ్. ఏమండి ఏయ్, వీడు వెళ్ళే స్పీడ్ చూస్తుంటే మాటలతోనే డాలర్ కొట్టుకొచ్చేసేలా ఉన్నాడు. ఎందుకు రా నవ్వుతున్నా? తను మాట్లాడేది వాడికి ఎక్కడ అర్థమై చూస్తుందిరా? డాలర్? ఓ, యు మీన్ దిస్ డాలర్? డాలర్? ఇట్స్ ఎ వెరీ ప్రెషియస్ డాలర్. యు నో, ఐ బాట్ ఇట్ ఫర్ 2 lakhs. అంత కరెక్ట్ గా ఎలా చెప్పావరా? ఈ రోజుల్లో ఆడపిల్లలు తెలుగులో ఎక్కడ మాట్లాడుతున్నారా? వాడు చూడు అర్థమైన అటాక్ చేస్తున్నాడు. క్వీన్ విక్టోరియా, క్వీన్ ఎలిజబెత్, ఎవ్రీవన్ వోర్ దిస్ కైండ్ ఆఫ్ డాలర్. ఎవరా యంగ్ ఫెలు మా ప్రీతితో కబుర్లు చెప్తున్నాడు? నాకు టైం వచ్చింది. హలో, లెట్స్ గో. సరే గో. సారీ, కూర్చోండి. వెళ్ళిపోతుంది, మనం వెళ్దాం పద. అయ్యో, వీడు మనోడు ఎక్కడరా? అలావుద్దీన్ ఏంటి మ్యాగ్రో? ఎరక నజ్జనిగా ఫాలో అయిపోరా. కారు ఓనర్ కి తెలిస్తే తిడతారా బాబు? నీకు 2 లక్షలు కావాలా వద్దా? 2 లక్షల? 2 లక్షలు వస్తే ఈ మెకానిక్ పనే మారేస్తాం రా. మరి పోనే. బిర్లా వారసుల్లో ఉన్నాడు. అయ్యా అయ్యా అయ్యా, ధర్మం చేయండి. ఆకలిస్తుంది అయ్యా, ధర్మం చేయండి అయ్యా. అయ్యా అయ్యా, బిర్లా కట్టొస్తావేంటి? ఏంటి బిర్లానా? ఆహా, బిర్లా గారు కొంచెం ధర్మం చేయండి. ఒరే, మీరు ఎక్కడ ఉన్నారా? నా డబ్బులు ఇవ్వండి రా. బెదిరించి మరి ముష్టి అడుగుతున్నావు? అలే వారే, వాళ్ళకి 500 అప్పు ఇచ్చాను, అది అడుగుతున్నా. అరే మామా, నిన్నే పిలుస్తున్నాడు. నన్నుకో, నిన్నే పిలుస్తున్నాడు. నన్నే పిలుస్తాడరా? ఆ రోజు నువ్వే కదా వాడి దగ్గర 500 తీసుకున్నావు. ఏట్రా అలా 500 ఉన్నాయి కదా, ఆ ముష్టోడు పరుగు తీసేలా ఉన్నారా? ఇచ్చానా? 1, 2, 3, 4, 5 ఇట్రా. కాకి రెక్కలిపుకోవడం చూశాను, కారు రెక్కలిపుకోవడం ఇప్పుడే చూస్తున్నా. మళ్ళీ అప్పు కాల్సిన నన్ను అడగండి అయ్యా. ముష్టివాడికి 500 అసాల్ట్కి వేస్తున్నాడు. ఒకవేళ ప్రపంచ కోటీశ్వరుడైన బ్రూనే సుల్తాన్కి పెద్ద కొడుకు ఉంటాడా? వీడే వీడే, ఇలాంటి అల్లుడు కోసమే మా ఓనర్ ఎదురు చూస్తున్నాడు. హై గారు, మీ రొట్టె విరిగి నేర్తిలో పడింది. అయ్యో, 2 లక్షలు పోతుందిరా. ఫాలో చెయ్యరా. అతనెందుకు ఫాలో అవుతున్నాడు? రే, ఇప్పుడు ఎలా లోపలికి వెళ్ళింది? అందాల రాజు వచ్చాడు, మందారమాల తేవాలి, నేను తదాసు అంటున్నా. అయ్యగారు, మీరు మామూలుగా ముష్టివాడికి ఎంత వేస్తారు? మామూలుగా నేను ముష్టివాడికి డబ్బులే వేయను. ఒకవేళ 3 చేంజ్ ఉంటే 1 రూపాయి వేస్తారు. అయితే అతను మీకంటే 500 డబ్బు ఉన్నాడు బాసు. ఎవడు రావాడు? సీత కార్ లోపల ఉన్నది, షావు కార్. ఎవడు వాడు, ఎదటి వాడు, ఎందులకిటు వచ్చినాడు? ఏంటి మామా, 2 లక్షలు గోవిందా? ఒరే పింజారి, అలా నువ్వు దిగులు పడకలా. వాళ్ళు ఇల్లు చూసాం కదా, తర్వాత చూసుకుందాం. వదిలే ఎలా? ఒరే కోటలాంటి బంగళా, ఒక్కొక్క బాత్రూమ్ పెద్ద పెద్దవిగా ఉంటాయి. చాలా పెద్దవిగా ఉంటాయా? అచ్చి, అదంత ముఖ్యమా? వాళ్ళు తుట్లు కట్టుకుని పడుకునే స్నానం చేస్తారు. ఇలాంటి డబ్బున్న అమ్మాయిలు స్నానం చేసేటప్పుడు ఒంటి మీద నూరిపో కూడా ఉంచుకోరు. ఆ పిల్ల చైన్ కూడా తీసేస్తుంది. అప్పుడు మనం అందరం బాత్రూమ్ లోకి వెళ్ళి, లేదులే నువ్వు ఒక్కడు మాత్రమే వెళ్ళి చైన్ తీసుకురా, మేము ఇక్కడ జపం చేస్తుంటాం, సరేనా? వెనకెళ్ళు. ఎంతో కాలంగా మూలపడిన ప్రాజెక్ట్ ని ఈవేళ స్విచ్ ఆన్ చేయబోతున్నాను. దాంట్లో నీకు స్పెషల్ పోస్టింగ్ ఇస్తున్నా. అందుకు నేను ఏం చేయాలి? ఏం లేదు, నా కూతురు అల్లుడు. మీ అల్లుడా? అరే, ఇప్పటి నుంచే పిలవడం అలవాటు చేసుకున్నావు. వాళ్ళిద్దరు ఎక్కడెక్కడ తిరుగుతున్నారు, వాళ్ళ లవ్ ఏ లెవెల్ కి డెవలప్ అయింది అనేది నోట్ చేసుకొచ్చి చెప్పావంటే ఆ లెవెల్ కి నీ జీతం పెరుగుతూ ఉంటుంది. థ్యాంక్ యూ సార్.
అంటే నేను ప్రేమ దూతన కాదు గోడచారి విశ్వదాభిరామ వినురవేమ వినురవేమ పిల్లలు ఇవాళ ట్యూషన్ అయిపోయింది ఇళ్ళకి వెళ్ళండి అక్క ఈ రోజు కథ చెప్పవా ఈ రోజు మహావీరుడు నెపోలియన్ కథ చెప్పనా చెప్పద్దు ఎందుకనరా వాడి వల్లే రోజు మా నాన్న మా అమ్మను కొడుతున్నాడు అక్క ఎవరి గురించి నువ్వు అనేది ఈ నెపోలియన్ మా నాన్నకి ఫ్రెండ్ నా శత్రువు ఆరచ్చి రేరే తాగదురా ఒట్టి నీలే నువ్వు కంగారు పడక కథ చెప్పు అయితే ఇప్పుడు అలావుద్దీన్ అద్భుత దీపం కథ చెప్తాను అరేబియాలో అల్లావుద్దీన్ అని ఒక అతను ఉండేవాడు అతను మనలాంటి పేదవాడే బ్రతుకు తెరువు కోసం ప్రతిరోజు కూలి పనికి వెళుతుండేవాడు మన అల్లలా ఉన్నాడు కదూ అచ్చో మన అల్లావుద్దీన్లా లేడు నాకు అలాగే అనిపిస్తుంది అలావుద్దీన్ పనిచేసుకుంటూ ఉంటే ఒక మాంత్రికుడు వచ్చి అలావుద్దీన్ ని ఒక గుహలోకి తీసుకువెళ్ళాడు గుహలోకి వెళ్లిన అలావుద్దీన్ ఒక అందమైన అద్భుత దీపాన్ని చూశాడు ఆ అద్భుత దీపాన్ని చేతో రుద్దగానే ఒక పెద్ద భూతం వచ్చింది ఆ భూతం అలావుద్దీన్కి బట్టలిచ్చింది నగలిచ్చింది డబ్బులిచ్చింది అడిగినవన్నీ ఇచ్చింది ఎగిరే కంబళి కూడా ఇచ్చింది ఆ ఎగిరే కంబళి మీద కూర్చొని అలావుద్దీన్ గాలిలో తేలుతూ వెళ్ళిపోయాడు అలావుద్దీన్ ఎంతో సంతోషంగా ఉండేవాడు ఆ అద్భుత దీపంతో ఎందరో పేదవాళ్లకు సాయం చేసేవాడు ఇదేనరా అలావుద్దీన్ కదా రే పిల్లలు ఎటకారంగా ఉందా అడిగిన దానికి సమాధానం చెప్పు నా పేరు అల్లావుద్దీన్ ఏంట్రా కల ఏమన్నా కన్నారా లేదు అక్క కథ చెప్పింది అవును అల్లావుద్దీన్ మన దేవి పిల్లలందరికీ అల్లావుద్దీన్ అద్భుత దీపం కథ చెప్పింది అందుకే నేను అద్భుత దీపం అడుగుతున్నారు ఆ కథలో ఉన్న భూతం అద్భుత దీపాన్ని రుద్దగానే అడిగినవన్నీ ఇచ్చింది నువ్వు ఆ దీపాన్ని రుద్ది మేము అడిగినవన్నీ ఇస్తావా అయ్యయ్యో నా దగ్గర అద్భుత దీపం లేదు కదా ఏటమ్మా అల్లావుద్దీన్ కొన్నాళ్ళ తర్వాత అతనికి దీపం దొరికింది నీకు దొరుకుతుందిలే దొరికితే చెప్తావా సరే అద్భుత దీపం దొరకని చెప్తాను కానీ ముందుకు తీసుకోండి బాగా చదువుకోవాలి గుర్తుపెట్టుకోండి ఇటు ఏంటి సామాన్లన్నీ కొంటానే డబ్బు సరిపోయిందా స్కూల్ బట్టలు మాత్రం సరిపోలేదు నాన్న ఏముందిలే వారం రోజులు ఓటు చేస్తాయి కూడా కొనేచ్చు ఏం చేస్తాం మనకు వచ్చే కూలి మూడు పూట్ల తిండికే సరిపోవట్లేదు అబ్బా చాలండి ఎక్కువైతే ఎత్తికెక్కుతారు అయ్యా మా పేటలో మురికి నీళ్లు పోవట్లేదు మంచినీళ్ళు రావట్లేదు ఒకవేళ మంచినీళ్ళు వచ్చినా మురికి నీళ్ళతో కలిసి వస్తున్నాయి వాటిని ఇక్కడున్న పిల్లలు తాగడం వల్ల టైఫాయిడ్ మలేరియాలు వస్తున్నాయండి మా సంపాదన అంతా డాక్టర్లకే పోతుందండి తామరేద్ద అయితే మాకు మంచినీళ్ళు వచ్చేట్టు చేయాలి పని అవుతుందయ్యా అంటున్నారు కానీ పని చేయడం లేదయ్యా ఇంట్లో పోయి మండడం లేదయ్యా కడుపులు మండిపోతుంది అది ఇటు ఇచ్చేమా లేక మండిపోద్ది మీరు అప్సెట్ అవుతారు ఎందుకు నువ్వు ఇచ్చేమా స్టిల్ స్టిల్ స్టిల్
నేను నా కుటుంబం తిని తినకుండా కష్టపడి దాచుకున్న డబ్బుని నా కూతురు పెళ్లికని చిట్ ఫండ్ కంపెనీలో దాచుకుంటే వాడు మమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయాడయ్యా. ఆ కేసు జరుగుతుందిగా కోర్టులో, దానికి అప్పు చేసే ఖర్చు పెట్టావయ్యా. అప్పు ఇచ్చిన వాడు గొంతు మీద కూర్చున్నాడు. ఆ డబ్బుని తమరే ఎలాగైనా ఇప్పించాలయ్యా. తీర్పు మీ పక్కే వస్తుందిలే. స్టిల్ ఫోటోగ్రాఫర్ తీసాను సార్. చెప్పి చేయదు కదయ్యా. రండి సార్. అయ్యా ఆజ్ఞాపకం ఉంచుకోండి అయ్యా. తప్పకుండా అయ్యా ఉంటామయ్యా. వీళ్ళు దరిద్ర రేఖను దాటరు, మీరు దాటించరు. అదే అని అడిగితే వరల్డ్ బ్యాంక్ కు వడ్డీ కట్టాలంటారు. ఏం కర్మం అలా ఫోటోలకి పోజ్ ఇచ్చేళ్తాడు చూసావా? రయ్యన కారులో వచ్చి సయ్యన మాయమైపోయాడే. సముద్రంలో షిప్ రావడం చూశాను, రోడ్డు మీద షిప్ రావడం ఇప్పుడు చూశాను. మళ్ళీ ఇంకో కారు, మల్టీ మిలియనర్ అయింటాడు ఈ షావు కారు. వెళ్ళి వెంటనే వచ్చాయి. ఊళ్ళో వాళ్ళ కారు రా, డెలివరీ ఇవ్వాలి. అయ్యి గారు అవుతారు, మీరు జమీందారు. అలా ఇప్పుడు వెళ్ళి చేంజ్ తీసుకురా. ఓకే ఒక నిమిషం, ఇంట్లోకి వెళ్ళాక నీకు ఏదైనా ప్రాబ్లం వస్తే వెంటనే నన్ను కేకే. ఓకే అయ్యి గారు. ఏమైందిరా? సారీ అయ్యి గారు, మీ కాబోయే అల్లుడు ఎల్లో కార్లో వచ్చేసాడు. అది ఎక్కడ? వెల్కమ్ చెప్తాను రండి. ఆయన మన కలవడానికి వస్తున్నాడా? తన లవ్వని కలవడానికి వస్తున్నాడు. మనం గనక మధ్యలో దూరితే అమ్మాయి ఫాదర్ ఫాలో చేస్తున్నాడని భయపడి కట్ చేస్తే లవ్ కూడా మధ్యలో కట్ అయిపోతుంది కదా. కరెక్ట్. ఎందుకని మీ కాబోయే అల్లుడు అలా నక్కి నక్కి దొంగలు వెళ్తున్నాడు? లవ్ అంటేనే దొంగతనంగా ఆడే ఆట కదా. పాక్కుంటూ నక్కుంటూ వెళ్ళడమే దాంట్లో హైలైట్. ఈ పాటికి నా కూతుర్ని రీచ్ అయింటారా? తెలీదు, కానీ లవ్ వ్యవహారంలో మీరు తండ్రా మామ? మామనరా, అల్లుడికి మామని కూతురికి తండ్రిని. గుడ్ మార్నింగ్. అయ్యయ్యో లేట్ అవుతుందిరా, కారు ఓనర్ తిడతారా? అక్కడ డాలర్ కి వాడు కొంగలా కాచుకుని ఉంటాడు రా. Thank you.
చూమంత్రకాళి. ఏంట్రా ఇది? ఇది తన కళ్ళల్లోకి ఊదబోయే మిరపపొడి. దేనికి? ఈ 2 రూపాయల మిరపపొడితోనే ఆ 2 లక్షల డాలర్ ని కొట్టేయబోతున్నావు. ఎలా? ఎలాగా? ఏంటలా ఇది కూడా తెలియదు నీకు? తను తిన్నగా నీ వైపు వస్తుంటుందా? నువ్వు కూడా తన వైపు తిన్నగా వెళ్తూ ఉంటావా? నువ్వు తన దగ్గరికి చేరుకుంటావా? తను నీ దగ్గరికి చేరుకుంటుందా? నువ్వు తనను చూసేలోగా? తను నిన్ను చూసేలోగా? తన ముఖానికి ఎదురుగా అలాగే దీన్ని ఊదేసేయి. ఎలారా? ఎలా అని అడుగుతావు? ఆ మాత్రం కూడా తెలియదా నీకు? ఇగో ఒరే నీచే నికృష్ణ దరిద్ర దామోదరా, ఎందుకు దేవరా మిరపడ్డాలా? పొరపాటు ఊదేట్రా? పొరపాటు ఊదేవా? అది ముందే చెప్పొచ్చుగా. ఒరే నీ కళ్ళు మండుతున్నాయా? బాగా మండుతున్నాయి రా. మండుతున్నాయిరా? కావాలంటే నేను ఊదరా? నేను కళ్ళు తెరవలేకపోతున్నాను. నేను తెరిపిస్తాయా? ఊదు. అయ్యో తప్పు, తిరిగట్టే కలమంట బెటర్. యువర్ ప్లస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాయ్ బాయ్. అయ్యో డాలర్! క్యాచ్ హిమ్! ఏయ్ అగ్రా, ఏయ్ అగే, ఏయ్! మీ కాబోయే అల్లుడు ప్రీతి చైన్ కుట్టేసిన దొంగ వెనక పరిగెడుతున్నాడు. ఆయన కాపాడబోయేది చైన్ నో డాలర్ ను కాదురా, నా లెవెల్ ని అమెరికన్ డాలర్ లెవెల్ కి ఎక్కడికో తీసుకుపోతున్నాడు. ఏయ్ ఏయ్ మా అమ్మకి గంటికి ఆపరేషన్ చేయించాలన్నా, మా అక్కకి గుండెకి ఆపరేషన్ చేయించాలన్నా, వాడిని వదులుకండి. అయ్యో మళ్ళీ ఎప్పుడు పట్టినాడండి? రాకపోతే చెడ్డోని. అయ్యో అమ్మాయి వచ్చేసింది. అయ్యో నేను పరిగెత్తలేదు, నా గోపిలు లేదన్నా, నేను మారిపోయాను అమ్మా. ఇదిగో అమ్మా నీ చైన్, గాంధీ గారు చెప్పిన స్వాతంత్రం నిజంగా వచ్చిందమ్మా. ఇక మీలాంటి వాళ్ళు నగలేసుకుని తిరగచ్చు. ఇదిగో కాపాడటానికి చాలా మంది వచ్చారు కదా. ఎక్స్క్యూజ్ మీ సార్, డాలర్ నా డాలర్ ని మీ డాలర్ గా భావించి పరిగెత్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఒక దొంగనే చేంజ్ చేశారు. ఐ లైక్ యూ వెరీ మచ్. దీన్ని ఆ దొంగ లాక్కుని పారిపోతుంటే ఏదో పోగొట్టుకున్నట్టు అనిపించింది. ప్లీజ్ దీన్ని నా మెడలో వేయరు. భయంకరంగా మండుతుందిరా, గుంటూరు కరం అయి ఉంటుంది. ఏమైంది? కళ్ళు ఎక్కువగా మండుతున్నాయా? కళ్ళు కాదురా, కడుపు మండుతుంది. ఎందుకని? అటు చూడు, తాళి కట్టేస్తున్నాడు. ఏమైందిరా? పండు జారి పాలల్లో పడింది అంటుంటారు కదా, తినేరా. ఇదిగో పంతులు, మా అల్లావుద్దీన్ జాతకం ఎట్టా ఉంది? పెళ్లి ఎప్పుడు జరుగుతుంది? మనవల్ని మనవరాలని ఎప్పుడు ఎత్తుకుంటాం? హలో, అల్లావుద్దీన్ భవిష్యత్తు ఎలా ఉంటుంది అది చెప్పు ముందు. అద్భుతంగా ఉంది. వీడు సామాన్యమైన జాతకుడు కాదు. కార్ల మార్క్స్ ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వీళ్ళందరి జాతకాలు ఒకటిగా కలిస్తే ఇతని జాతకం. 10 రూపాయలు పీక్కోవడం కోసం పెద్ద పెద్ద నాయకుల పేర్లు చెప్పి పొగుడుతున్నాడు చూసావా? ఇతను తిరిగిలేని నాయకుడు అవుతాడయ్యా. అల్లావుద్దీన్కి అద్భుత దీపం దొరుకుతుందో లేదో చెప్పండి. అద్భుత దీపం ఏమిటి? అందాలు ఎవరానే దొరుకుతుంది. ఈ ఇళ్ళు ఎక్కడి నుంచి దిగబడ్డారే? సింగారించుకుని మన పేటకు వస్తున్నారు. ముందుగా వెళ్తున్న పిల్ల దగ్గర ఉన్న గొడుగు చూడు, ఈ చిత్రంగా ఉంది, బంగారు బొమ్మలా ఉంది. ఎవరా? అక్క వాళ్ళందరి ప్యాంట్ వేసుకొస్తుందిరా. అవునరా, చూడరా ఎంత లూజ్గా ఉందో. మిస్టర్ అలావుద్దీన్, ఐ వుడ్ లైక్ యు టు పార్టిసిపేట్ ఇన్ ఫ్యాషన్ షో. వుడ్ యు లైక్ టు కమ్? ఐ విల్ మేక్ యు వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ మోడల్ ఇన్ ద కంట్రీ.
కమ్నా ప్లీజ్. ఒరే నందు ఒక ముఖ అర్థం కావట్లేదు ఇట్లారా. రే ఈమె కాన్వెంట్ ఇంగ్లీష్ లో ఏమంటుందో చెప్పరా. అలౌదినో ఈ అక్క నిన్ను వస్తావా అని అడుగుతుంది. మావాడు అలంటాడు కాదు. అయ్యో అదేం కాదు. కోపడకన్నా తెలుగులో మాట్లాడుతుంది చూసావా. ఫ్యాషన్ షో కోసం నిన్ను పిలుస్తున్నా. ఆయాసం తింటానికి వస్తావా అని అడుగుతుందిరా. అది కాదు రా వివరంగా చెప్పమ్మా. మిస్ యూనివర్స్ మిస్ వరల్డ్ మిస్ ఇండియా తను మిస్ వైజాగ్. మిస్ వైజాగ్ హోటల్ అన్న పెట్టారంటరా. అక్క మిస్ వైజాగ్ అట అంటే వైజాగ్ అంతటికి పెద్ద అందగత్త. ఇది చూడండి అనవసరంగా నా బ్రతుకులో నిప్పులు పోయకండి. ఇప్పుడు నాకు ఇచ్చే కూలి కంటే మీరు ఎంత ఎక్కువిస్తారో చెప్పండి. హీస్ టేకింగ్ మోర్ విల్ మాంగే మోర్. ఒక రోజుకి 1000 రూపాయలు ఇస్తాను. రోజుకు 1000 రూపాయలా? ఏందయ్యా 1000 రూపాయలు ఇస్తాను అంటుంది. ఏం పని సిస్టర్? పెద్ద పని ఉండదు. ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి నేను చెప్పినట్టు నడిస్తే చాలు. దానికి 1000 రూపాయలు ఇచ్చేది. ఇటు అటు నడవడానికి డబ్బులు ఇస్తారా? రోజంతా కష్టపడితే 100 రూపాయలు ఇవ్వడానికి ఏడుస్తున్నారు. అదేనయ్యా టీవీలో అమ్మాయిలు సగం బట్టలు వేసుకుని నడుస్తారే అదే ఇది. ఫ్యాషన్ టీవీయా? ఏం సెండాలమో ఏంటో అల్లావుద్దీన్ కి డబ్బులు ఇస్తే సరి. అల్లుడు గారు వస్తున్నారు కొంచెం కూడా మర్యాద లేకుండా కూర్చున్నా. ఎవరా పైకి? నానా ఇతను. నమస్కారం అండి. అమ్మా అన్ని విషయాలు నేను తెలుసుకున్నాను అర్థం చేసుకున్నాను. హౌస్ మిస్ సెలక్షన్. బ్రహ్మాండ బ్రహ్మాండ. థ్యాంక్ యూ డాడ్. ఓకే అలౌద్దీన్ నువ్వు డాడీతో మాట్లాడుతుండు ఇప్పుడే వచ్చేస్తాను. ఓకే డాడ్. అయ్యో బాబు ఈ ప్యాంట్ కుడుతుంటే సగంలోనే లేకపోవచ్చావా? ఇదే ఇప్పుడు లేటెస్ట్ స్టైల్. మీరు పేదవాడి గుడిసెకి రావడం చాలా సంతోషంగా ఉంది. ఏంటి సార్ ఇది, దీన్ని గుడిసె అంటారు? నేను 100 గుడిసెల మధ్య ఉంటున్నాను. విన్నావా? 100 గుడిసెలంటే 100 బంగ్లాలని అర్థం. ఎంత వినేమో చూసావా? ముందు అల్లుడు గారికి తాగడానికి ఏం కావాలో అడగండి. బాబు ఏం తీసుకుంటారు? చైనా టీ. ఇండియా టీ అన్నా పర్వాలేదు, చైనా టీ అంటే నేను ఎక్కడ పోను రా. మన 5-స్టార్ హోటల్లో అడగ్గానే చేస్తాడే. చైనా నుంచి టీ తీసుకురావడం సాధ్యం కాదు. సరే లేకపోతే పర్లేదు, ఒకసారి ఫోన్ చేసుకోవచ్చా? నీకు చెత్త ఫోన్ వద్దు. ఇదిగో బాబు సూపు డబ్బాలా ఉంది. కొంచెం నంబర్ చేసిస్తారా? నంబర్ వాళ్ళు పెద్ద కోటీశ్వరులు రా, పిఏలే నంబర్లు డైల్ చేసిస్తారు. నంబర్ చెప్పండి. 2420 4420 44 నొక్కు. ఏంటి నెంబర్ తెలుగులో చెప్తున్నాడు? ఆశాభిమానులే. రింగ్ అవుతోంది బ్రా. ఫోన్ రింగ్ అవుతోంది సార్. ఫోన్ ఇంకెత్తరేటి బాసు? గొప్ప అవకాశం. ఏం మాట్లాడుతున్నాడో విన్నారంటే అతని బ్యాక్గ్రౌండ్ ఏంటో కెపాసిటీ ఏంటో తెలుసుకోవచ్చు. గోడచారంటాడు గారు. ఏంట్రా ఫోన్ ఎత్తడానికి ఇంత లేటా? ఎందుకంటే ఈ టెండూల్కర్ కి బ్యాట్ తీసుకోకపోతే కొద్దిలా ఉన్నాడు. ముందు మన టెండూల్కర్ ఫోన్ ఇవ్వు. అరవకండి. అలౌద్దీన్ బ్యాట్ ఎక్కడా? బ్యాట్ వచ్చేటప్పుడు తీసుకొస్తానని చెప్పాను కదా. టెండూల్కర్ కి బాగా క్లోజ్ ఫ్రెండ్ అనుకుంటాను. రారా పోరా అని మాట్లాడుతున్నా. టెండూల్కర్ కి బ్యాటే కొనిస్తాడు, రారా పోరా అంటే ఏంటట? ఈసారి అయినా నేను చెప్పినట్టు ఆడరా. నువ్వు చెప్పినట్టు ఆడి గెలుస్తా. ఇండియా టీమ్ లో గంగూలీ లేడుగా, నేను పంపిస్తానులే. ఈయన ఎలా చెప్తే అలా ఆడేటట్టున్నాడు రా టెండూల్కర్. ఇప్పుడు అర్థమైంది, టెండూల్కర్ వరల్డ్ రికార్డ్ రాశాడు. నా అల్లుడా మజాక. అలా మీ నాన్నలో నీతో మాట్లాడాలంట, క్యూలో నుంచున్నారు. ఇదిగో మాట్లాడు. అలౌద్దీన్ నాన్నని మాట్లాడుతున్నాను. పొద్దు నుంచి నోరు అదోలా ఉంది, మంచి బిర్యానీ తినాలని ఉందయ్యా. నేను చెప్పానని చెప్పి మన 5-స్టార్ హోటల్కి వెళ్ళి బిర్యానీ తినండి. ఏ 5 బిర్యానీలు? ఇంటి భోజనం లేనట్టుంది. 3 పూట్ల 5-స్టార్ హోటల్ బిర్యానీ అని రాయల్ ఫ్యామిలీ రా. మరి మీదే నీకేం కావాలి? 3 హెలికాప్టర్లు. మన మల్లికా సరావతికి 3 హెలికాప్టర్ కావాలంట. నీకేం కావాలరా షిప్పా? సరే సర్లే, ఎన్ని కంప్యూటర్లు, ఎన్ని షిప్లు, ఎన్ని హెలికాప్టర్లు కావాలి? 10 షిప్లు, 15 హెలికాప్టర్లు. ఓకే ఓకే. 10 షిప్లు, 15 హెలికాప్టర్లా? హెలికాప్టరా? బాసు బాసు, నేను ఇంతవరకు హెలికాప్టర్ ఇచ్చిందే లేదు. నన్ను రౌండ్ తీసుకెళ్ళమనండి. పెళ్ళి అడిగితే నీచంగా ఉండదు. పెళ్ళి అయిన తర్వాత ఎలాగో సగం హెలికాప్టర్లు మన ఇంటి ముందే ఉంటాయి కదా, అప్పుడు కావాలంటే తన రౌండ్ వెళ్ళదు. నేను ఎప్పుడు ఎక్కలేదు. అన్ని వస్తువులు తీసేసుకున్నాం. ఈ బొమ్మలు కొట్టాడు, డబ్బులు అడిగేలా ఉన్నాడే అక్క. అడుగుతున్నాడు అలౌద్దీన్. అయితే లాకర్ ఓపెన్ చేసి. లాకరా? ఏ లాకరు? రే ఒక సింగిల్ ఫోన్ చేసి
బిర్యానీ దగ్గర నుంచి ఫ్లైట్ల దాకా కొనిస్తున్నాడంటే నిజంగా నా అల్లుడు డబల్ బిల్ గేట్స్ రా. చేతిలో నోటు పెట్టులో ఓటు అన్నట్టుగా ఆ పెళ్లి ఇచ్చే డబ్బులు వెంటనే తీసుకొచ్చేయాలా? అందరూ వెళ్ళి ఫైవ్ స్టార్ హోటల్లో ఉండండి. బాసు ఎందుకు కన్నీళ్ళు కన్నీళ్ళు కావరా? మా అల్లుడు పిలిపించిన ఆనంద భాషపడు. ఇండియాలో ఉన్న లాటరీలు అన్నింటిలోనూ ఫస్ట్ ప్రైజ్ నాకే వచ్చినట్టుగా ఉందిరా. నేను నిర్ణయానికి వచ్చాను. వాళ్ళ ఇంట్లో ఇల్లరికి మామూలు సెటిల్ అయిపోదాం అనుకుంటున్నాను. డైలీ ఇలాగే తీసుకో. లవ్ లెటర్ చేతులు మారుతోంది. సూపర్ రా నువ్వు. ప్రీతి, వై డోంట్ యు ట్రై దిస్? నొప్పెడుతుందే? నాకు నొప్పట్లేదే. నువ్వు మొరటిదానివే, నీకు గుచ్చినా నొప్పెట్టదు. నీకు ఏది బాగా నచ్చుతుందో రింగు గుచ్చేటప్పుడు దాన్ని తలుచుకో, నొప్పెట్టదు. ఓకే, ఐల్ ట్రై. నువ్విప్పుడు నచ్చిన దాన్ని తలుచుకో. ఓకే. దేని తలుచుకున్నావే? నాకు నచ్చిన దాన్ని తలుచుకున్నాను. నచ్చినదన్నా నచ్చిన వాన్నా? అల్లుడు గారిని తీసుకెళ్ళమంటే మురికివాడకి తీసుకొస్తాను. ఏంట్రా మీరు అడ్డదారులో పోటీ చూడవాలనుకుంటున్నట్టే ఇది అడ్డదారులో మీ అల్లుడి తీసుకెళ్తున్నాను. ఏంటన్నా బ్రదర్? అదేం లేదు, స్ట్రైట్ గానే వస్తున్నాను. ఏవయా డ్రైవరు, నీకు కొంచెం పొగరెక్కువనుకుంటాను. మీ యజమాని ఇంటికి తీసుకెళ్ళమంటే మీ ఇంటికి తీసుకొస్తావా? కంపు అల్లావుద్దీన్ కలవాలన్నారుగా, అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను. ఓకే ఓకే. చూడు బ్రదర్, అల్లావుద్దీన్ అనే మీ ఓనర్ని కలవాలి. అల్లావుద్దీన్ని కలవాలా లేక ఈ కారు ఓనర్ని కలవాలా? నా వల్ల కావడం లేదా? కూల్ డౌన్ బాస్, కూల్ డౌన్, కూల్ డౌన్. ఎందుకే మా బాస్ బుర్ర తింటావు? డీటెయిల్గా చెప్తా విను. ఈ కారే కాకుండా ఇంకా ఎన్నో కార్లకు ఓనర్ అయినా అల్లావుద్దీన్ కలవాలి. అయ్యో, బుర్ర హీట్ ఎక్కిపోయింది. మాకే బుర్ర హీట్ ఎక్కిందంటే నీకు బుర్ర హీట్ ఎక్కిందా? బాబు అల్లావుద్దీన్ వస్తున్నాడు, అతన్ని అడగండి. అలా వాళ్ళ ఫ్యాషన్ షో పాపా వాళ్ళ నాన్న వచ్చాడు. వచ్చేది మన అల్లావుద్దీనేనా? ఎందుకు అడుగుతున్నాడు? ఏ లేదు, అవునో కాదో తెలియకుండా హార్ట్ అటాక్ రాకూడదు కదా. పాడేవి పాసు పాసు. అయ్యో పాసు, ఎవడు రావాడు నా మొహం మీద ఫ్యాన్ ఏడు తెలుతున్నాడు. లేవండి లేవండి లేవండి. అలా అంకులకు చేయనట్టు ఇవ్వు. ఉన్నట్టుగా ఈ పేరు ఎక్కడో విన్నట్టుగా ఉంది. మొదటిసారిగా మా పేటకు వచ్చారు అల్లుడు. చైనా టీ అంటే చైనా నుంచి రాదు. ఎక్కడి నుంచి రాదు? ఓ గ్లాస్ నీళ్ళలో కుక్కడు పాలు పోస్తే అదే చైనా టీ. మన ఫైవ్ స్టార్ హోటల్ స్పెషల్. ఇదే ఫైవ్ స్టార్ హోటల్. టెండూల్కర్ టీవీ పెట్టిలో ఆడతాడా లేకపోతే ఇక్కడికి వచ్చి ఆడతాడా? చరణ్ చేసిన మరి లీజుకి వచ్చినట్టు వచ్చారు. టెండూల్కర్ చూడండి సార్, మా టెండూల్కర్నే వంద కొట్టాడు సార్. ఈడే సార్ మా పేటకి టెండూల్కర్. ఈడు గొప్పోడు కావాలని ఆ హెలికాప్టర్ కి దీవించండి సార్. మీ చేతే ఈ హెలికాప్టర్ అయినా ఆ వేళ ఫోన్ లో చెప్పింది. ఈ హెలికాప్టర్ రౌండ్ కొట్టాలనుకున్నారు. మన జూనియర్ టెండూల్కర్ కి మన కళాశీపేట తరపున దీన్నే పూలదండగా వేస్తున్నాను. తప్పు చేశాను బాసు. గవర్నమెంట్ ఉద్యోగి విఆర్ఎస్ తీసుకున్నట్టు నేను ఆ ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నాను. తట్టుకునే భారంతో వెనక్కి విడిపోతున్నాను.
సార్ వీళ్ళంతా ముందు మా అమ్మాయితో తిరగడం మానే. నేను పోలే సార్, మీ అమ్మాయి రమ్మంది, రోజుకి 1,000 రూపాయలు ఇస్తానంది. ఏంట్రా కూర్చో, అనాథ కదా. అనాథ నాన్నా? అనాథ అంటే ఏంటి? వీడే ఒక పొరంబోకు, వాడి మాటలు పట్టించుకోకు. అనాథ అంటే ఏంటో తెలియదంట. ఓ 7 మందిని చంపి పారాయండి. ఈరోజు సాయంత్రం 10-15 మంది పిల్లలు అమ్మ నాన్న అని ఏడుస్తారు కదా, అప్పుడు తెలుసుకుంటాడు. వెళ్ళండి రా. గొడవలేమవుతానా? ఈ పేటలో ప్రశాంతంగా బతుకుతున్నావు, నా మాట నీకు నిజాలండి. నువ్వేంట్రా చెప్పేది కదా తాతావా. కొట్టొద్దనా? కొడితే ఏం చేస్తావురా, ఏం చేస్తావురా? అల్లౌద్దీన్ ఏం చేయకండి, అల్లౌద్దీన్ వదిలేయండి, నీకు దండం పెడతానా. ఏయ్ కాలుడనే దరిద్రపుతానా. అవును కోటీశ్వరుడు అబ్బాయే, అల్లావుద్దీన్ తండ్రిలో ఒక తండ్రి పేరు వింటారా? చెప్పనా నీ పేరేంటి? కోటేశ్వరరావు. ఈ కోటీశ్వరుడు అబ్బాయే, ఇంకేం కావాలి? నిన్ను చంపకుండా వదిలింది నిమి జాలిపడి కాదు, మా అల్లావుద్దీన్ మాటకి కట్టుబడి. మా అబ్బాయి నానాదంటావా? 100 మంది తల్లులు పెంచిన అల్లావుద్దీన్ దెబ్బ ఎట్టా ఉంటుందో తన్నులు తిన్న వాళ్ళు. మా అల్లావుద్దీన్ ఉన్నంత వరకు ఈ కళాసీ పెట్టను ఎవరు ఏమి చేయలేరు రా, జ్ఞాపకం ఉంచుకో. ఏమయ్యా, రేషన్ కార్డుల విషయంలో ప్రభుత్వాన్ని మోసం చేస్తారా? ఎవరో మేం గవర్నమెంట్ కి మోసం చేస్తామా? మాకు బటర్ బిస్కెట్లు సాల్ట్ బిస్కెట్లే తెలుసు. ఎవడెవడో గోల్డ్ బిస్కెట్లు దాచిపెట్టుకుంటున్నాడు, వాళ్ళు గవర్నమెంట్ మోసం చేసేవాళ్ళు. వెళ్ళి వాళ్ళని అడగండి ఏ బటర్ బిస్కెట్. రేషన్ కార్డులో ఆఫీసర్ సంతకం ఉంటుంది, ఆ అనార్ అల్లావుద్దీన్ పేరుంటుందా? అది మోసం కదా. మీ కుటుంబంలో మొత్తం ఎంతమంది ఉన్నారయ్యా? నేను, నా పెళ్ళము, మా అబ్బాయి అల్లావుద్దీన్. మీ కుటుంబంలో ఎంత మంది ఉన్నారయ్యా? నేను, నా భార్య అల్లావుద్దీన్ తో కలిపి 8 మంది పిల్లలు. మీ కుటుంబంలో? అల్లావుద్దీన్ తో కలిపి మా కుటుంబంలో 5 మంది ఉన్నాం. అందరు రేషన్ కార్డులోనూ ఒకే పేరు రాసి ఎక్స్ట్రా రైసు కిరోసిన్ తీసుకుంటున్నారే, దానికి చట్ట ప్రకారం ఏ శిక్ష తెలుసా? మీకు రైసు కిరోసిన్ కరెక్ట్ గా రావాలనుకుంటే మీకు అల్లావుద్దీన్కి ఎటువంటి సంబంధం లేదని మాకు రాసి ఇవ్వండి, లేదంటే మీ అందరు రేషన్ కార్డులు సీజ్ చేస్తాం. జాగ్రత్త.
దానవీర స్వరకు అన్న లెవెల్లో డైలాగులు చెప్ప. ఇప్పుడు నోరు పెరగట్లేదా? రేషన్ కార్డులో అల్లావుద్దీన్ పేరు లేకుంటేనే మాకు సరుకులు ఇస్తామంటే అటువంటి రేషన్ కార్డులు మాకు అక్కర్లేదు. రండి. ఓరు పిచ్చినాయాళ్ళారా, రేషన్ కార్డులు ఉన్నప్పుడే అర్ధాకలతో చచ్చేవాళ్ళు, ఇప్పుడు ఈ అల్లావుద్దీన్ కోసం రేషన్ కార్డులు తగలేశారే, వస్తువులతో చావండి. ఏం సార్, రాష్ట్రపతి పదవికి మీ పేరు చెప్పుకుంటున్నారట? పార్టీకి వచ్చిన కంటే బ్రాండింగ్ క్లాసులు ఎక్కువగా ఉన్నాయి. ఏంటో లెక్క మరి. కొంచెం లేట్ అయింది సార్ని విష్ చేసి వస్తాను. వెళ్ళి వెళ్ళి, ఆయన 13వ రౌండ్లో ఉన్నాడు, నువ్వెవడో కూడా గుర్తుపడలేడు, రావడమే వేస్ట్. ఇప్పుడే వస్తాను. బొకే కూడా తేలేదు ముస్టేది. ఎవరతను చిట్టు పడగా నేను అడుగుతున్నాడు రా, ప్రజల్ని కోట్ల కొద్దిని నొక్కేశాడు. అయితే దీన్ని తీసి గ్రీన్ డ్రెస్ వేసుకోమంటారా? యశ్వంత్ అమౌంట్ సిటీ బ్యాంక్ వచ్చింది, సింగపూర్ నుంచి హవాలా అమౌంట్ వచ్చింది. మన హాంకాంగ్ పార్టీ వాళ్ళు బర్త్డేకి వచ్చి బ్యాంకింగ్ గురించి మాట్లాడుతున్నాడు. వీడికి పెళ్లి చేసేయాలి. ఇంకా పెళ్లి కాలేదా? వీడికో పిల్లని చూడాలి. అదిగో చూడు ఆ పిల్ల ఎలా ఉంది. మీరు చెప్తే కాదంటారా? బాగుందా? అయ్యా అయ్యా, వీడనయ్యా మమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయిన చిట్ఫండ్ కంపెనీ వాడు. ఆ రోజు మా పేటకు వచ్చి చెప్పాను కదా అయ్యా. అయ్యా అయ్యా, వీడు కంపెనీ ఎత్తేసి వెళ్ళిపోయాడు. నీ డబ్బే కదా, అయ్యగారు తీసిస్తారు రా, నేను చెప్పేది నువ్వు అయ్యగారు బర్త్డే పార్టీలో గొడవ చేయకూడదు. ఇంగిలి ప్లేట్లు పడుకునే ఎంత ధైర్యం రా నీకు. నీకెంత పొగర్రా జీడీ గారి ముందుకు రావటానికి. నువ్వు ఎవరిని అరెస్ట్ చేయమని చెబుతున్నావో తెలుసా? అరెస్ట్ చేయాలరా అరెస్ట్ చూడు. నువ్వు డబ్బు కట్టింది అతని దగ్గర, కానీ ఆ డబ్బు ఎవరి దగ్గరికి చేరుతుందో తెలుసా? చూడు. నీ డబ్బు ఎక్కడికి చేరిందో తెలిసిందా? తప్పు చేసిన వాళ్ళు సన్యాగి నన్ను కొడతారంటయ్యా, మీకేమైనా న్యాయంగా ఉందా? ఇక్కడ ఉంటుందాయింకులే. వచ్చావా, ఇంకిల్ ప్లేట్లు కడిగావా, వెళ్ళావా అన్నట్టు ఉండకుండా పెద్దవాళ్ళతో గొడవ పెట్టుకుంటావా? నా కూతురు పెళ్లి కోసమేమంతా నోళ్లు కట్టుకుని దాచుకున్న డబ్బు అయ్యాది. ఓ, నీకు పెళ్ళిడికి వచ్చిన కూతురు ఒకటి ఉందా? ఓరి పిచ్చోడా, ఒక చిన్న బల్బు, అది 0 వాట్ బల్బు, ఎరుపు రంగుది. మీ ఇంటి ముందర ఫిక్స్ చేస్తుంటే నీ జీవితం ఎంతో ప్రకాశవంతంగా ఉండేది. అయ్యా అయ్యా, ఒకటి మాత్రం గుర్తుంచుకో, పిల్లకి శీలం కావాలంటే డబ్బు ఉండకూడదు, డబ్బు కావాలంటే శీలం ఉండకూడదు. ఈ రెండిటిలో నీకు ఏది ఇష్టమో నువ్వే నిర్ణయించుకో. వెళ్ళు. వెళ్ళేటప్పుడు ఆ ఎంగిల్ ప్లేట్లన్నీ కడిగేసి వెళ్ళు. అమ్మా అన్నం తిన్నావా? తిన్నాను అయినా. ఏ అలా, ఈ రోజు మన ఇంట్లో తినచ్చు కదా? ఈవేళ లక్ష్మణ్ వాళ్ళ ఇంట్లో ఎలా తిరుగుతుంది చూసావా? మన వంతు వచ్చేవారం కదా. ఏంటిది, నేను రాకముందు తినేస్తున్నారు? అల్లావుద్దీన్, ఈరోజు కూరలేని రుచిగా లేవు,
పక్కింటి రమణమ్మ వాళ్ళ ఇంట్లో తింటావా? ఊరుకోమ్మా, ఈ పేట మొత్తానికి నీ చేతి వంట బ్రహ్మాండంగా ఉంటుందని అందరూ అంటారు. ఈవేళ మీది వంతు, నాకు కూడా వడ్డించు. అయ్యా, నేను బయట కూర్చుని తింటాను. అమ్మా చిత్ర, ఏయ్, ఒక్క మెతుకు కూడా కింద పడకూడదు. అలాగే అలాదేన్. ఏం చెల్లయ్, అంతా లేస్తుందా? అన్నయ్య రాకుండా తినేస్తున్నావు? లేదన్నయ్య. అన్న, ఒక ముద్దు పెట్టు. వద్దల్లవుద్దీన్, భోజనం నిజంగానే ఈ రోజు రుచిగా లేదురా. ఏంటి నాన్న రుచి లేదంటావు? పెట్టు. ఏమైంది నాన్న? ఇది మేం తినొచ్చు, నువ్వు తినకూడదు. ఏంటి నాన్న నువ్వు మాట్లాడేది? అమ్మా, ఏంటి నాన్న అలా మాట్లాడుతున్నాడు? ఏ చెల్లి, నువ్వనే చెప్పే, నాన్న ఎందుకలా మాట్లాడుతున్నాడు? నా వల్ల కావడం లేదురా, రక్తం చిందించి దీని పెళ్లి కోసం దాచిన డబ్బంతా ఆ చిట్ ఫండ్ వాడు దోచుకుపోయాడురా. ఆ డబ్బు ఎక్కడికి పోదు నాన్న? కుదరదురా, తప్పు చేసిన వాళ్ళని కాపాడటానికేరా మన దేశంలో చట్టం ఉంది. కానీ తప్పు చేయని మనలాంటి పేదవాళ్ళని కాపాడటానికి ఎవరు లేరు. అలా ఉంది అమ్మా, ఆ డబ్బు పోతే పోయింది, నేను ఉన్నాను కదా, ఏడవకమ్మా. అప్పించిన వాడు డబ్బు మాత్రం అడిగితే పర్వాలేదురా, కట్టలేకపోతే పెళ్ళాన్ని కూతుర్ని పంపించబడుతున్నాడు. ఏంటి, తెల్లవారితే పరువు పోతుంది. ప్రాణం కన్నా పరువే ముఖ్యం అనుకుని అన్నంలో విషయం కలుపుకొని అందరం తినేశారు. అయ్యో, ఎవరన్నా రండి. దాదా దాదా, ఎందుకు ఇలా చేశారు నాన్న? ఎవరన్నా రండి, వీళ్ళు విషయం తిన్నారు. దాదా దాదా, ఎంత పని చేశారు నాన్న, ఎవరన్నా రండి. అల్లావుద్దీన్, పస్తులు ఉన్నప్పుడే కదా మైకు వస్తుంది. ఇప్పుడు నేను కడుపు నిండా తిన్నాను కదా, మైకు ఎందుకు వస్తుంది? ఈ పాప విషయం తిందండి. ఏంటి అనువనేది, విషయం తీయటం ఏంటి? వీళ్ళ నన్నలో కలిపెట్టాడు, డాక్టర్ని పిలవండి. డాక్టర్ని పిలవడం కాదు, ముందు పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి. అయ్యో, ఈ పాప చావు బతుకులోదు, కాపాడండి. నిజమా అబద్ధమా ఎవరికి తెలుసు? ఒకవేళ ఈ పాపకు జరగకూడదు జరిగితే తర్వాత నేను పోలీస్ స్టేషన్ కోర్టు అంటూ తిరగాలి. నేను చెప్తానట్రా, పోలీసులకు 3,000 అవుతుంది, డాక్టర్ గారికి 1,500, మొత్తం కలిపి 5,000 అవుతుంది. పిల్లని కాపాడాలి కదా, డబ్బులు ఎక్కడ పెట్టావు? ఏ పాకెట్లో పెట్టావు? పర్సులు ఉన్నాయా? బ్యాగ్ పాకెట్ ఉందా? పర్స్ ఎక్కడ ఉంది? ఆ డబ్బు లేక రే పరిస్థితి, మా దగ్గర డబ్బులు లేవురా, డబ్బులు లేవురా, డబ్బులు లేవురా మా దగ్గర, మా దగ్గర డబ్బులు లేవురా. ఎవరైనా ఈ పాపను కాపాడట్రా, ఈ పాప ప్రాణం పోయేలాగ ఎవరైనా కాపాడట్రా. విషయం ఎందుకు కలిపి పెట్టాడయ్యా? డబ్బు లేదనా? అల్లా, నేను చచ్చిపోతానా? నీకే గనక అద్భుత దీపం దొరుకుంటే భూతం మనకు కావలసిన డబ్బిచ్చి కాపాడేది కదూ. ఆ దీపం నీకు ఎప్పుడు దొరుకుతుంది అల్లావుద్దీన్? నాకు నిద్ర వస్తోంది అల్లా.
మీరందరూ కోరుకున్నట్టే నాకు అద్భుత దీపం దొరికిందిరా. అవును అల్లావుద్దీన్, ఆ భూతాన్ని మేము చూడొచ్చా? నాకు తప్ప భూతం ఎవరికి కనపడదు. మీకేం కావాలో చెప్పండి, భూతంతో చెప్పి తెప్పిస్తాను. అలావుద్దీన్ బడిలో అన్నం పెడుతున్నారు కానీ గుడ్లు ఇవ్వటం లేదు, నువ్వు భూతంతో చెప్పి అందరికీ గుడ్లు ఇప్పిస్తావా? అలాగే. ఎక్కడ దొరికింది భూతాన్ని? నువ్వు చూసావా? చూశాను. ఆ దీపాన్ని రుద్దితే భూతం వస్తుందా? మేము అడిగినవన్నీ ఇస్తుందా?
ఆగండి 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 కాసేపు అరవకుండా ఉండండి. ఇప్పుడు నన్నేమీ అడగండి, మీ కష్టాలు మాత్రమే చెప్పండి. భూతం వస్తుంది, మీ కష్టాలు తీరుస్తుంది. మీ కోరికలన్నీ చెట్ల మీద రాసి ఈ దీపం ముందు పెట్టండి. అలాగే అలాగే. రే త్వరగా రాయండిరా. ఏమయ్యా అల్లావుద్దీను, ఈ అమాయక ప్రజలు వాళ్ళ కడుపు నిండుతుందన్న ఆశతో నువ్వు చెప్పేది నమ్ముతున్నారు? అది మేము నమ్మాలా? మేము 4 అక్షరాలు నేర్చుకున్నాం. కథలు చెప్తున్నావా కథలు? ఈ 21వ శతాబ్దంలో దీపమట భూతమట ఏడు తమాషా చేస్తున్నావా? ఏంటయ్యా 21వ శతాబ్దం? వినాయకుడు పాలు తాగుతున్నాడని తెలియగానే మీరంతా వెళ్ళి పాలు పట్టలా? అప్పుడెక్కడికి పోయాయి మీ తెలివితేటలన్నీ? నాకు తెలిసినంత వరకు పేదవాళ్ళ కడుపు నింపేది ఏదైనా సరే అది దైవమే. వెళ్ళి మీ కోరికలు కూడా రాసి పెట్టండి. భూతం వస్తుంది, తీరుస్తుంది. నేను నడవలేను కదా, నాకు 3 ఎకరాల బండి కావాలని రాసి పెట్టాను. దిగులు పడుకు, అలా అవుతే నీకు తప్పకుండా తెచ్చిస్తాడు. వేసిన డబ్బుకి లెక్క చెప్పలేదుగా సార్ చేతుల వాడికి మూడిందే. నన్ను నమ్మండి సార్, నేను అబద్ధం చెప్పడం లేదు. నేను మిమ్మల్ని మోసం చేస్తానా? ఇన్నాళ్ళు మీకు నమ్మకంగా ఉన్నాను, నన్ను కలిపి ఇవ్వమంటారా? ప్లీజ్ సార్, నన్ను నమ్మండి సార్. నేను మిమ్మల్ని మోసం చేయలేదు సార్. మీకోసం ప్రాణాలు ఇవ్వడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను సార్. అలాంటిది మీ డబ్బు నేను దోచుకుంటానా? మీకు నేను ద్రోహం చేస్తానా? చెప్పండి సార్, చెప్పండి సార్. నా మాట నమ్మండి సార్. నీకు పెళ్లి చేసి హనీమూన్కి స్విట్జర్లాండ్కి పంపించేది నువ్వు జాలీగా ఉండడానికి మాత్రమే కాదు, నా 100 కోట్ల రూపాయల డబ్బుని స్విస్ బ్యాంక్ లో నా అకౌంట్ లో వేయమని చెప్పి నిన్ను పంపాను. కానీ నువ్వు అలా చేయలేదు. ఆ డబ్బుని అదే బ్యాంక్ లో నీ పేరుతో వేసుకున్నావు. ఏయ్, స్విస్ బ్యాంక్ లో జరిగిన ఈ విషయం ఇండియాలో ఏదో ఒక మొలనున్న ఈ పిచ్చివాడికి ఎలా తెలిసిందని ఆలోచిస్తున్నావా? ఐదు రోజులు నీ పెళ్ళాం పక్కన హ్యాపీగా పడుకున్నావు కదా, అది 5 ఏళ్ళుగా నా ఉంపుడు కంతే. డబ్బు కోసం వెన్నుపోటు పొడిచిన వాడిని క్షమించడానికి నేనే గౌతమ బుద్ధుణ్ణి కాదు. నమ్మక ద్రోహి. పోయా యముడితో చెప్పు ఇక్కడ ఒక యముడున్నాడని. తీసుకెళ్ళండి. ముక్కలు ముక్కలు చేసి విశ్వాసంగా ఉన్న మన కుక్కలకి ఆహారంగా పడేయండి. తీసుకెళ్ళండి, అవైనా తింటాయి. No!
ఆరు బట్టలు వెళ్ళి తెగుపెట్టిన వెతకట్రా. సార్ అక్కడ ఎవడో ఉన్నాడు సార్, కుక్కల్లో వదలండి రా. అటు వెతికారా? మొత్తం వెతికే సార్. సరే ఇటు వెతకండి. ఏంటల్లా ఈ టైంలో దీపాన్ని రుద్దుతున్నావు? మన పేటలో వాళ్ళ కష్టాలు తీరడానికి ఎంత అవుతుందో లెక్క కట్టి చెప్పండి. అంటే వచ్చిందా? అయ్యో, భూతం చిక్కుకుంది. బొటను వెళ్ళు. అలా ఇది కార్డు తూరిస్తే నోట్లు బయటకొచ్చే మిషన్ లాంటిది. ఈ గంగాధరం బొటనవేలు డబ్బు వర్షం కురిపిస్తుంది చూడు. డబ్బు వస్తుంది నిజమే, కానీ అతను మహాకిరాతకుడు. నీ ప్రాణాలకు ఏమైనా ముప్పు వస్తుందేమో అని భయంగా ఉంది. నా ఒక్కడి ప్రాణం పోయినా పర్వాలేదు, ఇకపై మన పేటలో ఎవరి ప్రాణాలు పోవడానికి వీల్లేదు. హరిహరరావు కారు ప్రమాదంలో బలి. ప్రముఖ చిట్ ఫండ్ నిర్వాహకులు హరిహరరావు కారు ప్రమాదంలో అకాల మరణం చెందారు. మనమేదో ప్లాన్ చేసి హత్య చేసి పారేశాం, ఏదో స్వయంగా యాక్సిడెంట్ చూసినట్టు న్యూస్ రాశారు. నేను మీరు చెప్పినట్టే మీ తరఫున పోలదండేసి ఓ 5 నిమిషాలు ఏడ్చి మరీ వచ్చాను. విపరీతమైన జనం అండి వాళ్ళంతా, బంధువులు అనుకున్నాను, డబ్బు పోగొట్టుకున్న వాళ్ళ. సార్ పోస్ట్ మార్టం రిపోర్టు ఫార్మాలిటీస్ పూర్తి చేసి కేసు క్లోజ్ చేశాను. చేసిన పని కాదు, చెయ్యాల్సిన పని వదిలేసావుగా, దాని గురించి చెప్పు. ఎక్కడ వాడు? చీకట్లో చీకటిగా కలిసిపోయాడు సార్. వాడు నాకు కావాలి. స్టేషన్లో ఉన్న క్రిమినల్ లిస్టు మొత్తం వెతికాను సార్. వాడు ఏ లిస్టులో లేని కొత్త దొంగలా ఉన్నాడు సార్. హలో ఎవరండి? గంగాధర్ ఉన్నాడా? రై ఎవరు అది, సార్ పేరు పెట్టి పిలుస్తున్నా. పేరు చెప్తేనే కంగారు పడుతున్నావు. వాడి బొటన్ వేలతో వాడి తలరాతనే మార్చబోతున్నాను, చూస్తావా? జీడి సార్, ఇది బొటన్ వేలు పార్టీ, ఐ విట్నెస్ లాగా ఇది థంబ్ విట్నెస్. ఏయ్ బ్లడీ క్రూక్, స్టేట్ నుండి సెంట్రల్ వరకు ఎవడెవడు ఏ చీరలో కూర్చోవాలో డిసైడ్ చేసేదే నేను రా. అది నీ బొటన వేల్ని చేతుకున్నంత వరకు. ఇప్పుడు అది నా దగ్గర ఉంది. ఇకపై నీ జాతకాన్ని తిరగరాసే బ్రహ్మను నేనే. అది సరిగ్గా రాయాలి అంటే రే రే దొంగ రాస్కర్, నీలాంటి వాళ్ళని ఎంతమందిని చూసుంటాను రా. నువ్వు లైన్లోకి వస్తావని నాకు తెలుసు, ఇప్పుడు వచ్చావు. చెప్పు ఏం కావాలి నీకు? డబ్బు కావాలి. ఎంత, ఎప్పుడు, ఎక్కడ? 8,90,95 రూపాయలు. రేపు మధ్యాహ్నం సిరిపురం జంక్షన్లో ఉన్న మున్సిపాలిటీ కుప్పతొట్టే నెంబర్ 129లో పడాయి. నీ పరువు కాపాడుకోవాలంటే కుప్పతొట్టులో డబ్బును పెట్టు. పెడతావుగా? ఆ డౌట్ ఏం వద్దు. నువ్వు చీకట్లోనే బయటకు వస్తావు అనుకున్నాను. డబ్బు అంటే బట్ట పగలే వచ్చేలా ఉన్నావే. ఏయ్ నువ్వు నిజంగా వస్తావా? వచ్చి తీసుకుంటావా? వస్తాను రా, నీ నల్ల డబ్బుకి మోక్షం కలిగించడానికి పట్ట పగలే వస్తాను. ఏమయ్యా 2589992 ఫోన్ చేశాడే, వాడు ఎలా ఉంటాడయ్యా? వాడి హైటు వయసు కలరు చూడటానికి ఎలా ఉంటాడో బాగా ఆలోచించుకో చెప్పు. కమాన్ చెప్పావా లేదా? ఆ డబ్బు మీద ఎవడు చేయి పెట్టినా ఈ కంప్యూటర్ చిప్ నాకు వెంటనే తెలియజేస్తుంది. ఎలుక్కి ఎర్ర పెట్టడం తెలుసా? పెడతాను, ఏదో చిన్న ఉల్లిపాయ పెడతాను, ఇది చాలా కాస్ట్లీగా ఉంది.
8,95,000 రూపాయలు. ఏంటండి బాటా కంపెనీ రేట్ ఎలా ఉంది? ఈ బాటా కంపెనీ ఎలుక నాకు ప్రాణాలతో కావాలి. వాచ్ చేస్తున్నట్టు ఎవరికి తెలియకూడదు, ముఖ్యంగా మీడియా వాళ్ళకి తెలియకూడదు. తెలిసిందో, అన్ని ఛానల్స్లోనూ మార్చి మార్చి టెలికాస్ట్ చేసి జీడీ గారి పరువు గంగలో కలుపుతారు. వేలు పోతే డమ్మీది పెట్టుకుని క్లోజ్ చేసుకోవచ్చు, పరువు పోతే. సార్ మన వాళ్ళంతా మార్వేషన్లో ఉన్నారు సార్. ఏంటండి అసలు చల్లమే లేదు, ఎనక భయపడినట్టుంది. అయ్యో చిప్పు మూవ్ అవుతుంది, చిల్లర మూవ్ అవుతుంది. ఏమండి ఎలాగ పారిపోతున్నట్టుంది? హలో, ఏయ్ వాడిని పట్టుకున్నారా? సార్ కుప్పతొట్టి దగ్గర ఎవరు లేరు. లేరా? ఏయ్ ఏంట్రా బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావు, కంప్యూటర్ మీలాగా అబద్ధం చెప్తుందా? వెళ్ళి చెత్త కూడా తిరిగి చూడండి. ఏయ్ రండిరా రండి. ఏయ్ దీని కింద డ్రైనేజ్ హోల్ ఉందిరా. ఏంటండి డబ్బుతోటి డ్రైనేజీలో పారిపోతున్నట్ట? రై వాడు ఆ డ్రైనేజీలో ఎటువైపు వెళ్ళినా సరే పట్టుకురండిరా. రై పట్టుకుని రావండి. Thank you.
చర్చిలో నమాజ్ చేసేవాళ్ళతో కలిసిపోయాడు. వాడెవడో తెలియట్లేదు సార్. రై, ఎవడు తప్పుగా నమాజ్ చేస్తున్నాడో వాణ్ణి పట్టుకో. అందరూ కరెక్ట్ గానే నమాజ్ చేస్తున్నారు. సరిగ్గా వెతుకు సార్. వాడు తప్పకుండా ముస్లిం అయింటాడు. ముస్లిం ఏరియాలకు మన వాళ్ళని పంపించి బాగా వెతకమని చెప్తాను. ముస్లిం ఏరియాల్లో 5 అడుగుల 11 అంగుళాలు ఉన్న వాళ్ళందరినీ వెతికి పట్టుకొని చిత్రహింసలు పెట్టి చూశాను సార్. కానీ వాళ్ళలో వీళ్ళు లేడు. తప్పకుండా ఎలాగైనా పట్టుకొని తిరుతాం సార్. ఉండండి, బుక్ చూసి చెప్తాను. ముందు అలావుద్దీన్కి దీపం దొరికిందా? తర్వాత భూతం వచ్చిందా? భూతం ఏమిచ్చింది? అలావుద్దీన్ పక్కన ఒక అందమైన అమ్మాయి ఉందిరా. అవును, నువ్వు మిస్ వైజాగ్ కదా? నేనే కదా. అలావుద్దీన్ రమ్మని పిలిచింది. అలావుద్దీన్ పెళ్లి చేసుకోవడం వెరీ డిఫికల్ట్. వై? బికాస్ అలావుద్దీన్ కి 100 ఫాదర్స్ 100 మదర్స్. వాళ్ళందరికీ వంట చేయడం నీకు తెలుసా? తెలీదే. కొన్ని బట్టలు ఎత్తుకడం తెలుసా? అది తెలీదు. అయితే కష్టం. మరి నేనేం చేయాలి? ఎలా? అది ఒక రహస్యం. Thank you.
తౌగిలిస్తున్నావే, నన్ను ఆగమన్న ఆగమింకర్రావే, నన్ను రెచ్చగొట్టి చంపొద్దే వాళ్ళగానే అయిపోతే రద్దే నీ సిగ్గుల హద్దే. ఆరు ఎన్ని మాటలనుకున్నా ఉన్న మాట చెబుతున్నా కంచె రాగ నిలుచున్నా నేను వేసినది నువ్వేగా నీ మీద వర్షించనా వల్ల పల్లె వాటేయనా తీరాని తాకాలి తుఫాను పోలీసులు వస్తున్నారా, దొరికిపోతామేమో ఎస్కే. అది పోలీస్ మ్యాన్ కదరా, అంబులెన్స్. అలా ఈ బిరుకుతో తల్లంపై అయిపోయింది. పోస్ట్ మ్యాన్, వాచ్ మ్యాన్ ఎవడు కాకీ డ్రెస్ వేసుకున్నా సరే పోలీస్ పోలీస్ అని అడుస్తున్నాడు. వీడి వల్ల మనం ఇరుకునేలా ఉన్నాం. మళ్ళీ ఇంకోసారి ఎప్పుడైనా అయ్యో అన్నామంటే నోటి మీద కొడతాం జాగ్రత్త. ఏమైంది? స్కూల్ బిల్డింగ్ కూలిపోయి పిల్లలందరికీ దెబ్బ తగిలేదు సార్. త్వరగా తీసుకెళ్ళండి. ఏ సార్, బిల్డింగ్ వీక్ గా ఉందని ముందే రిపోర్ట్ చేయొచ్చుగా. ఎన్ని సార్లు చేయమంటారండి? ఇప్పటికే చాలా సార్లు చేశారు. ఎమ్మెల్యే వచ్చారు, ఎంపీ వచ్చారు, మినిస్టర్ వచ్చారు, స్కూల్ ని బాగు చేస్తామన్నారు. ఏమిటి ప్రయోజనం? ఏం జరిగిందో చూశారుగా. మన దేశ నాయకులంతా వీధి స్తంభాల కింద చదువుకున్న వాళ్ళు. ఇలాంటి బిల్డింగుల్లో చదువుకొని ఉంటే ఆ నాయకులు మనకు దక్కేవారే కదా. గవర్నమెంట్ నేను రిపోర్ట్ చేస్తాను. మీరు రిపోర్ట్ చేసి వాళ్ళు కొత్త బిల్డింగ్ కట్టాలని నిర్ణయించుకునే లోపు ఈ బిల్డింగ్ కూడా కూలిపోయి మరికొంతమంది గాయాలు. పేద పిల్లలు ధైర్యంగా చదువుకోవడానికి ధన పిశాచి గంగాధరం. జీ బూంబా, జీ బూంబా, జీ బూంబా.
ఎవరను. నీలాంటి గజ దొంగల్ని దోచుకునే ఘరానా దొంగని. నాకు అర్జెంటుగా 40 లక్షలు కావాలి. రేపు ఉదయం ఎంబీపీ కాలనీ దగ్గరకు వచ్చి తీసుకుంటాను. నన్ను పట్టుకోవడానికి నీ వాళ్ల చేత కొబ్బరి బొండాలు కొట్టు, చెప్పులు కొట్టు లాంటివి పెట్టించుకో. నీ మనిషి ఒకరిని ముష్టివాళ్ళ నిలబెట్టు 40 లక్షలతో సహా. నీ ప్రాబ్లం ఏంటో చెప్పు, మొత్తంగా తీర్చేస్తా. మొత్తంగా తీర్చడం కుదరదు. రోజు మాకు సమస్యలుంటాయి. నువ్వు బంగారు గుడ్లు పెట్టే బాధ్యవి, అంత తొందరగా నరుకుంటానా? నువ్వు వింటావు నరికేది. నువ్వు ఫోన్ పెట్టి 1, 2, 3 అని లెక్కెట్టేలో కానీ తల నరుకుతాను. అయ్యా అది నా నంబర్ అండి. అది కాదండి, మన సమస్యను మనుషులు ఎవరు తీర్చలేరు, దేవుడైనా తీరుస్తాడేమోనని గుడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి స్వామి నా భారాన్ని తగ్గించు అని కళ్ళు మూసుకుని నించున్నాను. భారం తగ్గినట్టు అనిపించింది. జేబులో చేపెట్టి చూస్తే సెల్ ఫోన్ లేదు. ఏడుకొండ వెంకటరమణ ఏంటండి, నేను కళ్ళు మూసుకుని నించున్నానని చెప్తున్నానుగా, వాడు ఎలా ఉంటాడు, అడ్రస్ ఏంటి, ఆధారాలు ఏంటంటే నేను ఎలా చెప్పగలుగుతాను? అయ్యో ఏంటి, నన్నే అనుమానిస్తున్నారా? నేను మీకు ద్రోహం చేస్తానా? అలా చేశానంటే వీధి వీధి అమ్మ తల్లి అంటూ ముచ్చెట్టుకోవాలి. అమ్మా తల్లి కోటీశ్వరుడికి బినామీగా ఉంటే ఇలా రోడ్డు చివరిని ముచ్చెత్తుకోవాలి. ఏంటయ్యా? రేయ్ గురి చూసి వచ్చేవాడిని కాల్చరా, పాత పగలు మనసులో పెట్టుకుని నన్ను కాల్చావు కనుక భయపడకాయా. మత్తుగుళ్ళే లోడ్ చేశాం. ఎలా వస్తాడో చిన్న క్లూ కూడా ఇవ్వలేదే. అయ్యో ఆ రోజు పాతాల వేరే కింద నుంచి వచ్చి కొట్టుకుపోయాడు, ఇవాళ కూడా అదే రూట్లో వచ్చి కొట్టుకుపోతే ఎందుకైనా కొంచెం దూరంగా నుంచుందో. ముష్టెత్తుకోవడం చాలా ఈజియెస్ట్ జాబ్ అనుకున్నాను, కానీ దీంట్లో కూడా చాలా టెక్నిక్స్ ఉన్నాయి కావాలి. చెప్పుకో, చెయ్యి. అడుగడుక్కి మన వాళ్ళం పెట్టాను సార్, 100 కళ్ళు వాడిని వాచ్ చేస్తూ ఉంటాయి. వాడి సార్ ఎట్నుంచి వచ్చినా సరే మన నుంచి తప్పించుకోవడం కుదరదు. వాడు నాకు కావాలి ప్రాణాలతో. అమ్మా తల్లి, అమ్మా అమ్మా తల్లి అంటే మాట్లాడకుండా పోతుంది, బిడ్డలేరు అనుకుంటా. ఆకుకూరలు ఆకుకూరలే అమ్మా తల్లి. ఉన్నది కాస్త ఊడింది, సర్వమంగళం పాడింది, పెళ్ళామిడలో నగరతో సహా తిరుక్షారమైపోయింది. బాసు! అయ్యో బాసు, ఈ గొట్టంగాడ మనం కనిపెట్టేశారంటే మన మేకప్ చాలా పూర్గా ఉన్నట్టుంది. ఏమైంది బాసు మీకు, కోటీశ్వరుడు కావాలనుకుని ఇలా ముచ్చి అడగారంటే? బాసు మిమ్మల్ని ఈ అవతారంలో చూడటానుగా నేను ఆకుకూరలే ఆకుకూరలు అంటూ రోడ్ల పడి తిరుగుతున్నాను. మీ అమ్మ జీవితంతో నేను ఆడుకున్నాను, మీ జీవితంతో ఎవరు ఆడుకున్నారు బాసు? వారావతనికి బాసు ఎవరు దిష్టితో తగిలి మీ కంటి దృష్టి పోయింది. వాడు ఎందుకు వచ్చాడా ఇక్కడికి? ఏంటండి చెవిటి మిషన్ పెట్టుకున్నా మీకు వినపట్టం లేదా? ఇదిగా ఏ త్వరగా పొమ్మను అయ్యా, తొందరపడి గొట్టగానే షూట్ చేయకు. ఏ వాడు ఎట్టు నుంచి వస్తాడో తెలీదు, ఏదైనా జరిగితే నే సమాధానం చెప్పుకోవాలి. వాడిని వెళ్ళమను అయ్యా. వీడి వల్ల ఏ ప్రాబ్లం ఉండదయ్యా? ఏ వాడితో మాట్లాడయ్యా, త్వరగా వెళ్ళమను. వీడి అమ్మాయి ఇక్కడ రా లూజు. ఎవరు లూజు? సైట్ గా చూస్తూ మాట్లాడే నేను లూసా? ఎక్కడో చూస్తూ మాట్లాడే మీరు లూసా? బాసు నేను తట్టుకోలేను బాసు, మీరు ముచ్చుకుంటుంటే నేను చూస్తూ ఊరుకోలేను. ఏ త్వరగా వెళ్ళమను అయ్యా. అయ్యో వాడు వచ్చేస్తాడు, వదలరా వదిలిపెట్టను. మీరు అడుక్కోకూడదు, మీరు అడుక్కోవడానికి వీలు లేదంటే. అయ్యో నేను అడుక్కోవడానికి రాలేదురా, ఇదో గెటప్, ఈ గెటప్ అంతా సెటప్ కోసం. అయ్యో పత్తులతో కళ్ళు బయర్లు కమ్మి నేను మాట్లాడుతాడు గొట్టంగాడు, వాడికి రూజు, వాడికి నేను చెప్తాను వాడు పోతాడరా. అదే ఏం చేయకండి, వాడితో మాట్లాడరాయా, అన్ని తగలేయకుండా. బాసు మదమెక్కిన గజల్లా ఉంటే మీరు ఇప్పుడు మలేరియా దోమలా అయిపోయారే. దోమూసు పోరా బాసు, మిమ్మల్ని దోమ అన్నం కార్పొరేషన్ వాళ్ళకి వినిపించింది అనుకుంటా, అందుకే దోమలు పట్టి పంపించారు. మీరు ఇక్కడ నుంచి వెళ్ళాడట్లేదు కానీ షూట్ చేయండి. మీరు అడుక్కోవడానికి వీల్లేదు, నా మాట వినండి. మీరు దర్జాగా బతికిన వారు, మీకు ఈ ముచ్చిపోతే అనవసరం. నాతో వచ్చేయండి చెప్తాను, రండి చెప్తా. ఏయ్ వినమ్మి, ఏం జరుగుతుంది అక్కడ? వీల్లేదు బాసు, మీరు అడుక్కోవడానికి వీల్లేదు. ఎవడాడు సంచి లాగుతాడు? ఎవడొస్తాడు ఇక్కడికి? ఎవడో సంచి లాగేస్తాడు. ముష్టి డబ్బు లేక దానికంత ఫీల్ అవుతారండి. అయ్యో త్వరగా రండిరా, 40 లక్షలు పోయి.
సార్ మీ లుంగి పోయింది సార్. 40 లక్షలు డబ్బు పడుతున్నాడు పాడిపోతున్నాడు. 40 రూపాయలు లుంగి ముఖ్యమా? వెళ్ళి పట్టుకోడరా. అంతా పోయిందిరా, ఇదంతా నీ వల్లే. అన్ని పోబట్టే కదా, మీరు ఇలా ముచ్చట్టుకోవాలి. ఎవరికి దిగుతారు? ఆ సెల్ నంబర్ విషయంలో జీడీకి నా మీద అనుమానం వచ్చింది, ఇప్పుడు ఇంకా పరిస్థితి అవుతుంది. నేను మీతో వస్తాను బా. సరి ఎక్కిదావు. మన మనుషులని చదువుతున్నారు, అన్ని మసీదుల దగ్గర మనుషులు బెట్టించాను, తప్పకుండా పట్టుకుంటారు. వాడు ఈసారి మసీదుకి వెళ్ళటం లేదు, క్రిస్టియన్ గా మారిపోయాడు. ఎలారా? వాడు రన్నింగ్ లోనే మతం మారాడు సార్. దేశంలో ఎంతమంది కష్టాలు పడుతున్నారు, అందుకే మారాను. నా కష్టాన్ని మాత్రం అర్థం చేసుకోవా. మనం తర్వాత మాట్లాడుకుందాం. నీ కోసం నాటుకోడి పులుసు, చేపల పులుసు చేయడానికి కోచింగ్కి వెళ్తున్నాను. ఇంటి పనులన్నీ నేర్చుకున్నాను, గుడ్డలు బాగా ఉతుకుతున్నానని మెచ్చుకున్నారు తెలుసా? మీ ప్యాట్లోని మీ అమ్మా నాన్నలందరికీ నేను మంచి కోడలుగా ఉంటాను. నా ఫ్రెండ్స్ అందరికీ పెళ్లిళ్ళు అవుతున్నాయి. నేను నిన్నే నమ్ముకున్నాను, నన్ను మోసం చేయకు. నేను నిన్నేమి మోసం చేయను. మరెందుకీ వేషం? అయ్యో, నీకు ఇప్పుడు ఏం చెప్పినా అర్థం కాదు. అర్థం కానక్కర్లేదు, దీన్ని వదిలేయి. నేను వదులుకోలేను, వదిలితే చచ్చిపోతాను. డోంట్ లీవ్ మీ, నన్ను వదిలేస్తే నేను చచ్చిపోతాను. ఐ విల్ డై. నా ప్రాణాలు ఇప్పుడు నీ చేతిలోనే ఉన్నాయి. రియల్లీ? అదే ముద్దివు. జీసస్, నన్ను వండించు. గంగాధరం, సింహరాశి, మఖ నక్షత్రం. నాలుగో ఇంట్లో ఉన్న రాహుని 10వ ఇంట్లో ఉన్న గురువు చూస్తే శత్రుకళ్, అంటే విరోధులు ఉండనే ఉండరు. చాలా ఊరికవా నువ్వు అవడవే? ఉన్నాడయ్యా, ఈయనకి శత్రువు ఉన్నాడు, కానీ కంటి కనిపించడం లేదే. ఒక్కోసారి పాతాళంలోంచి వస్తాడు, ఇంకోసారి పొగలా వస్తాడు. జీడీ గారి జాతకం చూసి ఆ మాయగాన్ని పట్టుకోవడానికి ఏదైనా మార్గం ఉందేమో ఆలోచించి చెప్పు. ఒక యాగం చేస్తే అంతా సరియా పోవు. అలాగా చెప్పండి, వెంటనే యాగం కూడా ఏర్పాటు చేస్తాను, కానీ యాగంలో పొగ రాకుండా చూసుకోండి. ఈ యాగత్తిని వెంటనే చేయడం ముఖ్యమల్లే, దాన్ని ఎవరు ఎప్పుడు చేయాలన్నదే వలరే ముఖ్యం. ఏంటండి మీరు, మేము అర్జెంట్ అంటుంటే ఎప్పుడు ఎక్కడ అని ఇలా నానుస్తూ కూర్చుంటే అయ్యగారి ప్రాణానికే ముప్పు. అంతా అయిపోయిన తర్వాత మీరు ప్రారంభించాలన్నారు. ఈ ఇంట్లో నిండు అమావాస్య నాడు
అయ్యగారి అబ్బాయి చేతుల మీద ఒక మహారుద్రయాగం చేయిస్తే ఎల్లా ప్రశ్నలు తిన్ను పోవాలి. చాలు, సమస్య పరిష్కరిస్తామని నిన్ను తీసుకొస్తే నువ్వు కొత్త సమస్య తీసుకొచ్చావేంటయ్యా? ఎంత విషయం? నంబుద్రి 25 ఏళ్ల క్రితం ఫ్లాష్ బ్యాక్ నీకు సెపరేట్ గా సినిమా వేసి చూపించగలవా? 25 సంవత్సరాల క్రితం ఫ్యాక్టరీలో పెద్ద గొడవ జరిగింది. గొడవ తీరనే లేదు. జీడీ గారు కోపం వచ్చి ఫ్యాక్టరీ మూసిపారేశారు. ఆయన శత్రువులు ఏం చేశారంటే ఆయన భార్యని కొడుకుని తీసుకెళ్లి కిడ్నాప్ చేసి చంపారేశారు. ప్రతి సంవత్సరం ఆయన చనిపోయిన భార్యకి కొడుక్కి పిండ ప్రదానం కూడా చేస్తున్నారు. ఇప్పుడు నువ్వు సముద్ర బోర్డు నుంచి నాలుగు గవర్నర్కి వచ్చి కొడుకుని తీసుకురమ్మంటే మేము ఎక్కడ చేస్తాం? గ్రహం కాలం జాతకం, ఇది నిజం అబద్ధం అల్లే. ఆయన కొడుకు బతికే ఉన్నాడు. ఏంటో నువ్వు అనేది, ఆయన కొడుకు బతికే ఉన్నాడా? జాతక ప్రహారం ఆయన కొడుకు బతికే ఉన్నాడు. ఏ డాలర్ నన్ను మోసం చేసిందో ఆ డాలరే నా కళ్ళని ఇప్పుడు నిజం చేస్తోంది. అలావుద్దీన్కి ఫారిన్ కార్ ఉందని, డబ్బు ఉందని మనం మోసపోయామని అనుకున్నాం కదా. వాడు పుట్టుకతోనే పెద్ద కోటీశ్వరుడురా. గంగాధర్ వాడు తన కొడుకని తెలుసుకోవడానికి ముందే అలావుద్దీన్ని నాలుడుగా చేసుకు తీరుతాను. డాడీ, అలావుద్దీన్ చాలా మంచివాడు. డాడీ, డాడీ ఏమిటమ్మా చూస్తున్నావు? ప్రేమ గొప్పతనాన్ని అర్థం చేసుకోకుండా దయాదాక్షిణ్యాలు లేని తల్లిదండ్రులు ఎంతో మంది ఉండడం వల్లనే నీలాంటి ప్రేయసి ప్రేమికుడి ఫోటోని కాల్చి పాలలో కలిపి తాగే నసిటి ఉండేది. అదంతా వనసపాన టైం అమ్మా. ఇప్పుడు కాలం బాగా చేంజ్ అయిపోయింది. ప్రేమ మహత్యం అర్థం చేసుకున్న నాలాంటి తల్లిదండ్రులు చాలా డెవలప్ అయ్యారు. అందుకని అల్లుడు గారి ఫోటో కాల్చి మామగారు పాలల్లో కలిపి తాగడం కొత్త రూట్ అనుకుంటున్నాను. అందుకని దీన్ని కాల్చి బూడి చేసుకుని తాగారే మీకు జీర్ణం అవుతుందా? వాళ్ళరే, ఒకప్పుడు ప్రేమ అనే మాటనే జీర్ణించుకోలేకపోయేవాడిని, ఇప్పుడు అదే జీర్ణమైనప్పుడు ఇది జీర్ణం కాదంటావా? అమ్మా ఒక కలర్ ఫోటో ఇస్తావా, బాగా టేస్టీగా ఉంది. ఏంటిది, ఇడ్లీ తినేసాను దోస్ తీసుకురా అన్నట్టు చెప్తారు. డాడీ బాసు, అంటే మీ అమ్మాయికి లవ్ మ్యారేజ్ చేద్దాం డిసైడ్ అయిపోయారా? ఎగ్జాక్ట్లీ. యారి రామ చిలుక గోరు వంకను చేరదీసవే, ఆశలన్నీ ఊరిపోసావే. బెనారస్ కోక బెంబేలే తేడా ఎల్లారే దాకా ఊరైనా బాకా. ఓ
అయ్యారి రామ చిలుక గోరు వంకను చేద తీసావే బెనారస్ కోకా వండి నమిలే సత్య భామ పట్టు చీరే కట్టి కురికే దొరసాని నీ సిగ్గే పారాణే ఓరా చూపే చూసే చోరా నీదే అయివేని నీ నవే చూపాని అప్పు ఒక్క తాంబూలం ఇచ్చుకున్న పిల్ల సున్నమీ అనా దహమంత తీసుకొని పిల్ల కోసం వచ్చి వంట దాచనా ఎన్నల్లి బెట్టు కట్టిన బొట్టు ఒయ్యారి రామ చిలుక గోరు వంకను చేర తీసావే దీనికి పేరే 2-in-1 ఇడ్లీ సగం చట్నీ సగం సాంబార్ త్వర ఏబ్రాసి త్వర బెవర్సి పట్టించేలా ఉన్నావే పోలీసులు మన అలావుద్దీన్ కోసం వచ్చినట్టున్నారు అలావుద్దీన్ ఇంట్లో లేడు కదరా మనల్ని పట్టుకుపోతారేమో రా అయ్యో మన లూజ్ గంట అడ్రస్ అడుగుతున్నారా మనల్ని పట్టించేస్తాడా అయ్యో ఆడు పక్క వెళ్తున్నారు చూడకరా అయ్యా గుళ్ళో విగ్రహం పోయిన సంగతి మీరు చెప్తేనే నాకు తెలిసింది అయ్యా మీ ధర్మకర్త చెప్పాడయ్యా నీ మీద అనుమానంగా ఉందని అందుకే అరెస్ట్ చేస్తాను రా అయ్యో నాకేం తెలియదు మాకే పాపం తెలియదు సార్ నా మాట నమ్మండి సార్ ఏంటి మాట వినేది బా పిచ్చి పిచ్చి వేషాలు వేసారండి మిమ్మల్ని అందరూ లోపలేసేస్తాను అయ్యా 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 నా మాట రండి గొప్పళ్ళు చెప్పారండి పేదోడిని దొంగని చేయకండి అయ్యా చాలా మంచివాడు సార్ ఏ ఆగండి ఇలా చూడమ్మా నువ్వేవైనా చెప్పదలుచుకుంటే స్టేషన్ కు వచ్చి చెప్పు వాకీలు పెట్టుకో కోర్టుకు పో చట్టం చట్టం అమ్మా మాకు చట్టం గురించి తెలియదు దేవుడు ఒక్కడే తెలుసు దేవుడి మీద ప్రమాణం చేస్తాను ఈయన తప్పు చేయలేదు మిమ్మల్ని ఆ దేవుడే కాపాడాలి అయ్యయ్యా భగవంతుడు ఏంటి నాకు శిక్ష అయ్యయ్యా
నిన్ను కాపాడే వాళ్ళు ఎవరూ లేరా భగవంతుడా? భగవంతుడా, నిన్ను నమ్ముకున్నందుకు మాకి తన్నే చేస్తావా? అమ్మా మీద కనికరమే లేదా? పంతులు గారిని నడిపించడానికి ఏర్పాట్లు చేశారా? లాయర్ గారికి చెప్పం పెయ్యలు ఇవ్వరట. చెయ్యని నేరానికి మా ఇల్లు ఆ పోలీసులు ఎన్ని చిత్రి ఎంపలు పెడుతున్నారో ఏంటోనమ్మా భగవంతుడా. నా భక్తి దొంగతనం చేయలేదని నువ్వే ఈ ఊరి వాళ్ళందరికి తెలియజేయాలి. లేదంటే నా పిల్లలతో పాటు నీ కూడా వస్తే ఆత్మహత్య చేసుకుంటాను. నువ్వు నిజంగా మహిమ గలవాడివైతే పొద్దుకొక్కేలోగా ఆ విగ్రహం ఇక్కడ ఉండాలి. లేదంటే మేమెవరం ప్రాణాలతో ఉండవు అంతే. అరే అలావుద్దీన్, మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నావురా పాంపుట్లో చేపెట్టానుక? ఆల్రెడీ ఆ గంగాధరం గ్రూప్ నిన్ను వెతుకుతున్నారు. వాళ్ళ చేతికి దొరికావనుకో ఇక అంతే. నేను కాపాడటానికి ఆ దేవుడే రావాలి. ముందు మనం మనుషులుగా ఏం చేయాలో చేద్దాం, తర్వాత దేవుని పిలుద్దాం. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఈ రోజు సాయంత్రంలోగా నాకు ఆ విగ్రహం కావాలి, లేదా నీ జాతకం మారిపోయి. ఆ నటరాజు విగ్రహం దొరికిందిరా? ఏమయ్యా వినామే, ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని ఏరియాలో ఉన్న చిన్న దొంగ దగ్గర నుంచి పెద్ద దొంగ దాకా అందరిని ఎరగొడుతున్నాం, కానీ ఎవరు ఏం చెప్పనంటున్నారే? వన్ అవర్ తర్వాత ఫోన్ చేయి. ఒక్క నిమిషం గడిచే కొద్దీ జీడి గారి పరుగు పోతుందిరా. పూర్తిగా పోకముందే దాన్ని కనిపెట్టండి రా, మనోళ్ళే ఎవరో ఒకరు తీసుంటారు. హలో విటకుండా, ఆ కాళీగారు దొరికారా? వాడిని లోపల పడేసి ఎరగొట్టండి, అప్పుడు కానీ నిజం చెప్పడు, సరేనా? ఇప్పుడే ఒకడు నోరు విప్పాడు. విగ్రహం ఉండేది ఒక ఎంపీ దగ్గర, ఆయన పేరు రాజారత్నం. అయ్యయ్యో, వాడికి మన జీడికి అసలు పడదు కదరా. పోస్టర్లో వాడి ఫోటో చూస్తేనే మనవాడు పరిస్థితి అవుతాడు. సరే వదిలి, ఏదో వాడు చేసి ఆ విగ్రహం నేను తీసుకుంటాలే. జీడి గారు ముందు ముస్లింగా వచ్చాడు, తర్వాత సడన్ గా క్రిస్టియన్ గా మారాడు, ఇప్పుడు నటరాజు విగ్రహం కావాలంటున్నాడు. సర్వమతాలు సమానమే అన్నట్టు వీడికి అన్ని మతాలు సమ్మతమే అనుకుంటా. వాడికి బౌద్ధుడిగా మారి బుద్ధం శరణం గచ్చామి అనేలోగా వాడు ఆట కట్టించాలి. విగ్రహం పట్టుకుని సిటీలో అన్ని వీధులు తిరుగుతూ ఉండమన్నాడు. ఎవడైనా ఒకవేళ ఈ విగ్రహం మనమే కొట్టేసాం అనుకుంటే? ఎట్నుంచి వస్తాడో ఎలా వస్తాడో ఆ దేవుడే కాపాడాలి. ఈరోజు ఎలాగైనా వాడు నా చేతికి దొరుకుతాడు. లేదు లేదు, మీరే రంగంలోకి దిగారు కదా అందుకే అన్నాను. రండి అయ్య గారు రండి. చూసారా మన పరిస్థితి తెలుసుకోకుండా ఏం మర్యాద, ఏం మర్యాద. ముందు నువ్వు తప్పుకోవయ్యా. అయ్యా ఆయన చాలా మహిమ గల దేవుడయ్యా. నేను అనుకున్నవని నెరవేరుతున్నాయి, మీరు దండబెట్టుకోండి. వాడెవడో విగ్రహం తీసుకొని పారిపోతాడు, రండి రండి. ఏయ్ అక్కడ ఆగు, ఏయ్ ఆగు.
రే మర్యాదగా ఆ విగ్రహం ఇచ్చేయి, లేకపోతే చంపేస్తాను. ఏంట్రా వీడు కొడుకొచ్చినట్టు ఊగుతున్నాడు? ఆ కళాసీపేట పూజాన్ని కాపాడటానికి మనల్ని విగ్రహం అడిగాడు. పేటలోని వాళ్ళందరూ ఆ ఘరాన దొంగని దేవుళ్ళ చూసుకుంటున్నారు సార్. ఆ కళాసీపేట దొంగని నేను చూడాలి. పో.
వినయం. ఏంట్రా ఇటు వాళ్ళ అమ్మాయిని తీసుకొస్తున్నాడు అయ్యా? అయ్యో ఏంటయ్యా నువ్వు నా కాళ్ళ మీద పడుతున్నావు? నువ్వు ఎంత డబ్బులు నోడివి? డబ్బుదే ఉంది డబ్బు. మీ పేట వాళ్ళని కొట్టించినందుకు ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి వచ్చాను. నా కూతురు మీ కోడలు చేసుకోవాలి. అయ్యో అలా వద్దును కూడా ఇంట్లో లేడు. నేను తాంబూలాలు ఎలా పుచ్చుకుని వర్జం వచ్చారా? తాంబూలాలు మార్చుకున్నావు? అయ్యో ఇదిగో ఇస్తున్నారు పుచ్చుకోండి. ఏమిరా ఆ బట్టర్ వేలు కత్తి చెప్పా? ఎక్కడ చెప్పండి సార్. విలన్ దొరికాడు, వాడిని చంపి పోతేయడు నువ్వు చూడాలిగా. నేను మీకు సంతోషకరమైన విషయం చెప్పబోతున్నాను. ఏంటది? మీ అబ్బాయి దొరికాడు. ఏయ్, వీడిని ఫినిష్ చేసి ఈ గంగాధరం కొత్త అవతారం ఎత్తబోతున్నాడు తన వారసుడితో. శత్రువు దొరికాడు, కన్న కొడుకు దొరికాడు. గంగాధరం గారు అదృష్టవంతుడు. కాలేపాడా, కోటీశ్వరుడికి మామగారు నవ్వబోతున్నాడు, నాకంటే అదృష్టవంతుడు ఉంటాడు. ఎవడన్నాడు? నేనే అన్నాను. వీడిని ఇక్కడే పూర్తి చేసి ఆ కళాసీ పేటని కాల్చి బూడిద చేసేయంట్రా. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేదంటే ఒక్కరు కూడా ప్రాణాలతో తిరిగి వెళ్ళలేరు. ప్రాణాలు పోయాయిరా,
అల్లా ఉద్దేశ సరిపోయాడని తెలియగానే అందరి ప్రాణాలు పోయాయిరా. లోపల దూరి ఒక్కొక్కడిని నరికేయండి. ఏంటి చూస్తున్నావు? నన్ను ఎదిరించిన నువ్వు ఎవరో నీకు తెలియట్లేదా? ఎవరూ తలెత్తి చూడలేని ఈ గంగాధరాన్ని ఎదిరించిన వాడివి నువ్వు ఒక్కడివే. అందరూ నీ దగ్గర ఓడిపోయారు. పోలీసులు, రౌడీలు, రాజకీయ నాయకులతో సహా ఎవరు నిన్ను పట్టుకోలేకపోయారు. అంతెందుకు, ముట్టుకోలేకపోయారు కూడా. వాళ్ళ వల్ల కాదు, ఎందుకంటే నువ్వే నేను. రే, నువ్వు నా బిడ్డవరా? నువ్వు బతికున్నావని తెలియక ఈ చేత్తో ప్రతి సంవత్సరం నీకు పిండం పెట్టాను. రే, గంగాధరం కన్న బిడ్డగా ఈ ఆస్తికి, అంతస్తుకి, అధికారానికి అన్నిటికీ వారసుడివి నువ్వు ఒక్కడివే. ఇకపై ఆ మురికి కూపాన్ని, దాని కంపుని, అక్కడున్న అలగా జనాన్ని అందరినీ మర్చిపో. ఈ నిమిషం నుంచి గంగాధరం ఎవరని అడిగితే ఈ ఊరంతా నిన్నే చూపించాలి. నీ కొడుకు నన్ను తెలిసిన వెంటనే దగ్గరికి తీసుకోవాలని ఆశపడుతున్నావా? నేనెవరో తెలియకపోయినా వాళ్ళ రక్తాన్ని పాలుగా చేసి నన్ను పెంచి పోషించారే, వాళ్ళని వదిలేసి వచ్చేయమంటావా? రై, నువ్వు సింహాసనం మీద కూర్చోవలసిన వాడివిరా. నీకేమన్నా తలరాదా? కుక్క పిల్లల్ని పెట్టినట్టుగా పిల్లల్ని కనిపడేశారు, వాళ్ళకి బిడ్డగా ఉండబోతావా? కుక్క నాలుగైదు పిల్లల్ని కన్నా కూడా ఏ యజమానైతే పాలు బిస్కెట్లు వేస్తాడో అతని దగ్గర విశ్వాసంగా పడి ఉంటుంది. నేను కూడా వీళ్ళ దగ్గర ఓ విశ్వాసం గల కుక్కలా జీవితాంతం ఊడిగించేస్తాను. నన్ను వదిలే. నాది ఒకే ఒక కోరిక. ఏంటది? ఈ అల్లావుద్దీన్కి నాన్న వాళ్ళు ఎవరూ లేనందువల్లే కుల మతాలకు అతీతంగా అందరికీ ఓ బిడ్డలా ఉన్నాడు. ఈరోజేదో నేను నీ వారసునని ఈ ప్రపంచానికి తెలియచేసి వాళ్ళ నుంచి నన్ను వేరు చేయకు. నేను బతుకుతున్నదే వాళ్ళ కోసం. అందుకే వాళ్ళ దగ్గరికి నన్ను వెళ్ళిపోని. ప్రతివాడు స్టెప్ బై స్టెప్ ఎదిగి కోడిస్తుంటాడు, మీరేంటి రివర్స్? రే, ఇప్పుడే స్టెప్ స్టెప్ దిగి నేను మనిషిని అయ్యాను రా.